తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు భీమరెడ్డి నరసింహారెడ్డి. భీమరెడ్డి నరసింహారెడ్డి స్వస్థలం ఏదంట? భీమరెడ్డి నరసింహారెడ్డి స్వస్థలం సూర్యాపేట జిల్లా సూర్యాపేటనే పక్కన ఉన్నటువంటి కొత్తగూడెం అనే గ్రామం. కొత్తగూడెం అనే గ్రామం ఇప్పటి కూడా భీమరెడ్డి నరసింహారెడ్డిని దేవునితో సమానంగా పోలుస్తారు. ఎందుకు దేవునితో సమానంగా పోలుస్తున్నారు అంటే భీమరెడ్డి నరసింహారెడ్డి తనకున్నటువంటి ఆస్తినంతా పేద ప్రజలకు పంచినటువంటి గొప్ప తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు భీమరెడ్డి నరసింహారెడ్డి. చాకలి ఐలమ్మకు, బండి యాదగిరి లాంటి వాళ్లకు స్ఫూర్తినిచ్చినటువంటి సాయుధ పోరాట యోధుడు. అంతేకాకుండా ఆనాడు ఎర్రపాడు గడి, అక్కడ ఉన్నటువంటి విష్ణూరు గడిలకు వ్యతిరేకంగా పోరాటం చేసి అనేక మంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొనే విధంగా చేసినటువంటి సాయుధ పోరాట యోధుడు భీమరెడ్డి నరసింహారెడ్డి. మనకేమంటాడు, భీమరెడ్డి నరసింహారెడ్డి రాసినటువంటి ప్రధానమైన పుస్తకం ఏది? ఇతని ఆత్మకథ ఏంటంటాడు. ఇతను రాసిన ప్రధానమైన పుస్తకం తెలంగాణ సాయుధ పోరాటం నా ప్రత్యక్ష అనుభవాలు అనే పుస్తకాన్ని రాసిండు. ఏ పుస్తకం రాసిండు? తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం నా ప్రత్యక్ష అనుభవాలు, నా ప్రత్యక్ష అనుభవాలు అనే పుస్తకాన్ని రాసిను. ఏ పుస్తకం రాసిను? తెలంగాణ సాయుధ పోరాటం నా ప్రత్యక్ష అనుభవాలు అనే పుస్తకాన్ని రాసిను. భీమరెడ్డి నరసింహారెడ్డి చెల్లె కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించింది. ఎవరు? మల్లు స్వరాజ్యం. మల్లు స్వరాజ్యం కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించింది. ఆనాడు గడిలో అనేక మందిని బరివత్తుల బతుకమ్మలు ఆడిపిస్తే అనేక మంది మహిళల యొక్క మాన ప్రాణాలను కాపాడినటువంటి యోధుడు భీమరెడ్డి నరసింహారెడ్డి. కాబట్టి భీమరెడ్డి నరసింహారెడ్డి పైన బతుకమ్మ పాటలు కూడా వచ్చింది. బతుకమ్మ పాటల్లో భీమరెడ్డి నరసింహారెడ్డి గురించి పాడతాడు. మాయన్న వచ్చే ఉయ్యాలో మముగా పాడే ఉయ్యాలో, భీమరెడ్డి వచ్చే ఉయ్యాలో మముగా పాడే ఉయ్యాలో అంటూ భీమరెడ్డి నరసింహారెడ్డి గురించి ఆనాడు మహిళలు బతుకమ్మ పాటల్లో కూడా గొప్పగా పాడుకునేవారు. అంత గొప్ప నాయకుడు ఎవరంటే భీమరెడ్డి నరసింహారెడ్డి. భీమరెడ్డి నరసింహారెడ్డి చెల్లెలు మల్లు స్వరాజ్యం. మల్లు స్వరాజ్యం 14 సంవత్సరాల వయసులోనే తెలంగాణలో రజాకారులకు వ్యతిరేకంగా, గడీలకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఈ భీమరెడ్డి నరసింహారెడ్డి రాసిన పుస్తకం తెలంగాణ సాయుధ పోరాటం ప్రత్యక్ష అనుభవాలు అనే పుస్తకాన్ని రాసింది. ఇతను రాసిన ఆత్మకథ ఏంటంటారు, ఆటోబయోగ్రఫీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయువు పట్టు. ఆయువు అంటే తెలుసా? ఊపిరి. ఆయువు పట్టు. ఇతని ఆటోబయోగ్రఫీ ఏందండి? ఆయువు పట్టు. ఆయు అంటే ఊపిరి. ఆయువు పట్టు అనేది ఇతని యొక్క ఆత్మకథ. బండి యాదగిరి, చాకలి ఐలమ్మలకు స్ఫూర్తిగా ఇచ్చినటువంటి నాయకుడు. అదేవిధంగా నల్గొండ నుండి ఎంపీగా పనిచేసినటువంటి నాయకుడు భీమరెడ్డి నరసింహారెడ్డి. భీమరెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం ఇప్పటికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ జెండా మోస్తుంది. ఇప్పటికీ మేము ఉందండి, ఇంకా బతుకుంది, ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ జెండా మోస్తున్నటువంటి సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం. మల్లు స్వరాజ్యం ప్రస్తుతం సిపిఐఎం పార్టీలో కొనసాగుతుంది. పుచ్చలపల్లి సుందరయ్య, గౌరవనీయులు పుచ్చలపల్లి సుందరయ్యతో స్ఫూర్తి పొందినటువంటి మల్లు స్వరాజ్యం ప్రస్తుతం సిపిఎం పార్టీలో కొనసాగుతుంది. సిపిఐఎం అని లేక షార్ట్కట్గా ఏమంటాం? సిపిఎం అంటాం. ప్రస్తుతం సిపిఎం పార్టీలో కొనసాగుతుంది. ఆనాడు దొరల కళ్ళలో కారాలు జల్లి అనేక మంది మహిళలను కాపాడినటువంటి సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం. మల్లు స్వరాజ్యం ఎవరితో స్ఫూర్తి పొందిందంటే తన అన్న భీమరెడ్డితో, భర్త మల్లు వెంకట నరసింహారెడ్డితో స్ఫూర్తి పొందింది. ఎవరితో స్ఫూర్తి పొందింది? అన్న భీమరెడ్డి నరసింహారెడ్డితో, భర్త మల్లు
వెంకట నరసింహారెడ్డితో స్ఫూర్తి పొంది సాయుధ పోరాటంలో అగ్రభాగం నిలబడ్డటువంటి ఉద్యమకారుని ఎవరంటే మల్లుస్వరాజం. భర్త చనిపోయిన తర్వాత ఏం చేసింది, తన భర్త గుర్తుగా నల్గొండ పట్టణంలో, వెరీ వెరీ ఇంపార్టెంట్, నల్గొండ పట్టణ నడిబొడ్డున బస్టాండ్ ఎదురుగానే మల్లు వెంకట నరసింహారెడ్డి పేరు మీదుగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది. ఏం ఏర్పాటు చేసింది, నల్గొండలో నగరం నడిబొడ్డున భర్త పేరుపైన మల్లు వెంకట నరసింహారెడ్డి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే మల్లు స్వరాజ్యం. ఇంకేం చేసింది మల్లు స్వరాజ్యం, అంతటితోనే ఆగలేదు. ఏం చేసింది మల్లు స్వరాజ్యం అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అనేక పుస్తకాలు చదివి సాయుధ పోరాటం చేసేవాళ్ళు. ఈమెకు ప్రభావితం చేసిన, ఈమెను ప్రభావితం చేసిన పుస్తకం ఏంటంటే, ఈమెను కాదండి, ప్రపంచంలో అనేక మందిని కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా తీర్చిదిద్దిన పుస్తకం. ఈవెన్ గాంధీ కూడా అట్లాంటి పుస్తకాలతో ప్రభావితం. నాట్ ఓన్లీ గాంధీ, ప్రపంచంలో అనేక మందిని ప్రభావితం చేసినటువంటి పుస్తకం, లక్షల మందిని కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా తీర్చిదిద్దిన పుస్తకం ఏదంటే మదర్ అనే పుస్తకం. మనకు అడిగింది ఎగ్జామ్, మదర్ అనే పుస్తకం ద్వారా ప్రభావితమైంది. ఎవరు రాసిరి మదర్, అమ్మ, మదర్ అంటే అమ్మ అనే పుస్తకం. ఎవరు రాసిరి మదర్ అనే పుస్తకాన్ని అంటే రష్యాకు చెందినటువంటి ప్రముఖ రచయిత మాక్సిమ్ గోర్కీ రాసిను. ఎవరు రాసిరు మాక్సిమ్ గోర్కీ ఈ మదర్ అనే పుస్తకాన్ని రాసిను. ఈ మదర్ అనే పుస్తకం ద్వారా ప్రభావితమై అనేక మంది సాయుధ పోరాటంలోకి వచ్చిరు. అట్లా ప్రభావితమైనటువంటి ఉద్యమకారుని ఎవరంటే మల్లు స్వరాజ్యం. ఇప్పటి కూడా కమ్యూనిస్ట్ పార్టీ జెండా మోస్తూ ప్రజల పక్షాన్ని నిలబడ్డటువంటి నాయకురాలు ఎవరంటే మల్లు స్వరాజ్యం. సూర్యాపేటకు చెందినటువంటి మరొక నాయకుడు బొమ్మగాని ధర్మభిక్షం. ఎవరండి బొమ్మగాని ధర్మభిక్షం? నల్గొండ ఎంపీగా పనిచేసినటువంటి నాయకుడు బొమ్మగాని ధర్మభిక్షం. ఇతని పైన కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఆనాడు మనకు గస్తీ నిషానీ తిరుపన్ అనేటటువంటి ఫర్మానా ఉంది. మనం సభలు పెట్టాలన్నా, సమావేశాలు పెట్టాలన్నా, పత్రికలు పెట్టాలన్నా, గ్రంథాలయాలు పెట్టాలన్నా నిజాం నుండి అనుమతి లేదు. ఆనాడు నిజాంను ఎదిరించి బొమ్మగాని ధర్మభిక్షం రహస్యంగా గ్రంథాలయం నడిపించను. ఆ గ్రంథాలయం ఏదంటాడు, బొమ్మగాని ధర్మభిక్షం నడిపించిన గ్రంథాలయం ఏంటంటాడు, అర్జున పుస్తక భాండాగారం అనే రహస్య గ్రంథాలయం నడిపించింది. ఏ గ్రంథాలయాన్ని? అర్జున పుస్తక భాండాగారం అనే రహస్య గ్రంథాలయాన్ని నడిపించింది. ఏ గ్రంథాలయాన్ని? రహస్యంగా గ్రంథాలయాన్ని నడిపించింది ఎవరంటే బొమ్మగాని ధర్మభిక్ష. ఆనాడు నిజాం ఏం చేసిను, తన రజతోత్సవాల కోసం అంటే 1911 ఏడవ నిజాం అధికారంలోకి వచ్చింది, 25 సంవత్సరాల నిన్ని 1936లో సంబరాలు జరుపుకోవాలి, దానికోసం భవనాలు కట్టించుకున్నాడు. ఈరోజు కేసీఆర్ కూడా ఉన్న సెక్రటరీని కూల్చేసింది, వరంగల్లో ఉన్నటువంటి మంచి ఆసుపత్రిని కూల్చేశారు. అంటే భవనాలకు ఇంకా వయసు ఉంది, ఇప్పుడు నేను ఇంకా బతకాలండి, నన్ను ఇప్పుడే చంపేసి మళ్ళీ కొన్ని ఉట్టిస్తా అంటే ఎట్లుంటుంది? ఇంకో 100 సంవత్సరాల పాటు పుష్కలంగా ఉండాల్సిన భవనాలను కూల్చేసి కొత్త భవనాలు కడుతుంది ఏం అవసరం? ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేయాలి? నిజాం యొక్క సంబరాల కోసం ఎందుకు ఇదంతా జరపాలి? ఆనాడు పెద్ద పెద్ద భవనాలు కట్టించే కార్యక్రమం జరిగింది, దాన్ని వ్యతిరేకించి నిజాం యొక్క రజతోత్సవాలను వ్యతిరేకించను. ఏడవ నిజాం యొక్క రజతోత్సవాలను వ్యతిరేకించి ఏం చేశాడు, ఆ రోజుల్లోనే నిజాంకు వ్యతిరేకంగా డిబేట్ సొసైటీని ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం కల్పించినటువంటి గొప్ప కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఎవరంటే బొమ్మగాని ధర్మభిక్షం. అటు అర్జున పుస్తక భాండాగారం అనే పేరుతో రహస్య గ్రంథాలయాన్ని, డిబేట్ సొసైటీని ఏర్పాటు చేసి నిజాంకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం. ఎవరండి బొమ్మగాని ధర్మభిక్షం? ఇతని అసలు పేరేంది బొమ్మగాని భిక్షం. అంటే ఏం చేసిండు బొమ్మగాని భిక్షం? కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తుంది? కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం ఏంది? ప్రపంచ సంపద అంతా కూడా అందరికీ సమానంగా పంచాలి, ఉన్నవాడు లేనివాడు, ధనికుడు పేదవాడనే తేడా ఉండదు, ప్రకృతి సంపద అందరికీ సమానం అంటుంది,
బొమ్మగాలి ధర్మభిక్ష కూడా ఏం చేసిను, ఉన్నవాడి నుండి తీసుకొని లేనివాడికి పంచిపెట్టి సమానత్వాన్ని చెప్పాడు. అంటే స్వార్థానికి వాడుకోలే, ప్రజల శ్రేయస్సు కోసం వాడాను. కాబట్టి ఇతన్ని భిక్ష మనద్దు, ఇతను ధర్మం చేస్తును, న్యాయం చేస్తుండు కాబట్టి ఇతన్ని ధర్మం అనద్దు. ఏమనాలి? ఇతన్ని భిక్ష అనద్దు. ఏమనాలి? ధర్మ భిక్షం అనాలి. అన్న ధర్మం చేస్తున్నాడు, న్యాయం చేస్తున్నాడు కాబట్టి ఇతన్ని భిక్షం అనకండి. ఏమనండి? ధర్మ భిక్షం అనండి అని చెప్పేసి ధర్మం అనే బిరుదిచ్చారు. బొమ్మగాని భిక్షం కాస్త ఏమైండు, బొమ్మగాని ధర్మ భిక్షంగా మారింది. ఎవరిచ్చిరి బిరుదు? ఈ బొమ్మగాని ధర్మ భిక్షంకు ఆర్బీవీఆర్ఆర్ ఈ బిరుదును ప్రదానం చేసింది. ధర్మం అనేది ఏంది? ఇతని యొక్క బిరుదు. భిక్షం కాస్త ధర్మ భిక్షమైంది. ఎవరి వల్ల? ఆర్బీవీఆర్ఆర్ ఆర్బీవీఆర్ఆర్ అంటే రాజ్ బహదూర్ వెంకటరామి రెడ్డి. ఎవరి వల్ల అయ్యాడు? రాజ్ బహదూర్ వెంకటరామి రెడ్డి. ఈ రాజ్ బహదూర్ వెంకటరామి రెడ్డి ఇతనికి ఏమని బిరుదు ఇచ్చాను? ధర్మం అనే బిరుదు ఇవ్వడం వల్ల బొమ్మగాని భిక్షం కాస్త ధర్మ భిక్షంగా మారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించాను. 1996లో ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున 450కి పైగా ఫ్లోరైడ్ బాధితులు ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో నల్గొండ నుండి ఎంపీ స్థానాన్ని కూడా గెలిచింది ఎవరంటే బొమ్మగాని ధర్మ భిక్షం, కమ్యూనిస్టు పార్టీ యోధులు. అట్లా ఇతని స్వస్థలం ఎక్కడ? సూర్యాపేటకు చెందినటువంటి కమ్యూనిస్టు పార్టీ యోధులు ఎవరంటే బొమ్మగాని ధర్మ భిక్షం. ఇతని వల్ల ఏం జరిగిందంటే సాయుధ పోరాటం అనేది ఇప్పటికి కూడా నిలబడ్డది. మరణి ఇతను చనిపోయాడు కానీ మల్లు స్వరాజ్యం ఇంకా బతుకుంది. ఇదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి దంపతులు ఉన్నారు. ఏ దంపతులు అంటే ఆరుట్ల దంపతులు. భార్యాభర్తలు ఇద్దరు కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. ఎవరు ఆరుట్ల దంపతులు అంటే ఆరుట్ల రామచంద్రారెడ్డి ఈమె భర్త ఆరుట్ల కమలాదేవి. ఈమె ఎవరండి? ఆరుట్ల కమలాదేవి భర్త ఆరుట్ల రామచంద్రారెడ్డి. అంటే ఇద్దరి గురించి కూడా మనం నేర్చుకోవాల్సిందే. ఆరుట్ల రామచంద్రారెడ్డి మరియు ఆరుట్ల కమలాదేవి. ఆరుట్ల కమలాదేవి ఎవరు అంటే ఆరుట్ల రామచంద్రారెడ్డి భార్య. ఆరుట్ల రామచంద్రారెడ్డి ఎవరు అనే క్వశ్చన్ మనకు వస్తుంది. ఆరుట్ల రామచంద్రారెడ్డి కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు. బట్ ఆరుట్ల రామచంద్రారెడ్డి కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు. ఎక్కడైతే స్వస్థలం? జిల్లాలు మారినాయి. కొత్త జిల్లా యాదాద్రి జిల్లా. ఇతని స్వస్థలం యాదాద్రి జిల్లా ఆలేరు అనే మండలం. కొలనుపాక అనే గ్రామం మనకు ఎగ్జామ్ వచ్చింది. ఓకేనా? ఆరుట్ల రామచంద్రారెడ్డి స్వస్థలం ఎక్కడని? యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక అనే గ్రామం. ప్రీవియస్ క్వశ్చన్ ఏమడిగిను? కొలనుపాక దేనికి ప్రసిద్ధి అన్నాడు. కొలనుపాక జైన దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? కొలనుపాక. ఇప్పటికి కూడా చెక్కు చెదరినటువంటి జైన అనిపిస్తాయి. ఇక్కడే మనకి ఇంకేం క్వశ్చన్ ఏమడిగిను? జైనులు నివసించే ప్రదేశాలను బసత్తులు అంటారండి. ఏమంటారండి? బసత్తులు. జైన మతస్థులు నివసించే ప్రదేశాలను ఏమన్నాం? బసతులు అన్నాం. మనకి ఎగ్జామ్లు ఏమంటే బసతి అనే పదం ప్రస్తుతం ఏమైంది? బసతి కాస్త బస్తీగా మారింది. ఇప్పటికీ మనం ఈ పదం వింటాం బస్తీ అని. వడ్డిర బస్తీ, పాముల బస్తీ, పాత బస్తీ ఇలాంటి పదాలు వింటాం. మనకేమడిగిందంటే బస్తీ అనే పదం వాడుకలో ఉంది. ఇది ఏ మతం నుండి వచ్చింది? హిందూ మతమా, జైన మతమా, బౌద్ధ మతమా? ఏ మతంలో వచ్చింది? జైన మతంలో వచ్చింది.
జైన మత స్థాపకుడు ఎవరండి? ఋషభనాథుడు. ఎవరు? ఋషభనాథుడు. ఈ జైన మతస్థుల యొక్క ప్రధాన కేంద్రం ఏంది? కొలనుపాక. జైనులు నివసించే ప్రదేశాలను ఏమన్నాం? బసతులు అన్నాం. బసతులు కాస్త ఏమైనా ఇప్పుడు బస్తీలుగా మారి, అంటే మన చరిత్రకు ఆనవాలు. ఇక్కడ జైనులు నివసించారు, జైన సంస్కృతి ఇక్కడ విలసిల్లిందన్న కారణం ఇప్పటికి కూడా మనం బస్తీ అనే పదాన్ని వాడుతున్నాం. ఆ బస్తీ అనేది జైన మతానికి సంబంధించిన పదం. ఇక్కడ రండి. సో వీళ్ళ స్వస్థలం ఎక్కడ? యాదాద్రి జిల్లా ఆలేరు మండలం. ఆలేరు అనేది ఏంటండి? ఆలేరు అనేది నది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆలేరు అనేది ఏంది? నది. దేనికి ఉపనది ఇది? మూసీకి ఉపనది. ఆలేరు అనేది దేనికి ఉపనది? మూసీకి ఉపనది. ఆలేరు నది ఒడ్డునే ఆలేరు పట్టణం ఉంది. ఆలేరు పట్టణం దాటినాకనే మనకు కొలనుపాక ఉంది. ఆ కొలనుపాక జైన దేవాలయాలకు ప్రసిద్ధి. అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి స్వతంత్ర సమర యోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి, అతని భార్య ఆరుట్ల కమలాదేవి. ఏంది దంపతుల యొక్క ప్రత్యేకత ఒకసారి చూద్దాం. ఆరుట్ల రామచంద్రారెడ్డి మనకు ఎగ్జామ్ అడిగింది. ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆటోబయోగ్రఫీ ఏదన్నాడు? ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆటోబయోగ్రఫీ, పోరాట స్మృతులు. ఏ పోరాట స్మృతులు? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పైన రాసిన పుస్తకం తెలంగాణ సాయుధ పోరాట స్మృతులు. ఆరుట్ల రామచంద్రారెడ్డి ప్రత్యేకత ఏంది అని చూడు. ఆరుట్ల రామచంద్రారెడ్డి ప్రత్యేకత 1938లో ఐఎన్సీ సమావేశాలు, ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సీ సమావేశాలు హరిపురలో జరిగినాయి. ఎక్కడుంది హరిపుర? వెస్ట్ బెంగాల్లో ఉంది. 1938లో ఐఎన్సీ సమావేశాలు వెస్ట్ బెంగాల్లోని హరిపురలో జరిగినాయి. అప్పుడు దీనికి అధ్యక్షుడు ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. అధ్యక్షతన జరిగినాయి. 1938లో ఐఎన్సీ సమావేశాలు జరిగితే ఆ సమావేశాలకు ఆరుట్ల రామచంద్రారెడ్డి కూడా హాజరైంది. హాజరై ఏం చేసిందంటే మహాత్మా గాంధీ యొక్క చిత్రపటాన్ని ఏనుగు అంబారీ పైన పట్టుకొని ఊరేగించే అవకాశం ఎవరికి లభించిందంటే అది ఆరుట్ల రామచంద్రారెడ్డికి లభించింది. అర్థమవుతుందా? ఐఎన్సీ సమావేశాల్లో ఆరుట్ల రామచంద్రారెడ్డికి కలిగిన అవకాశం ఏంటంటే ఏనుగు అంబారీ పైన కూర్చొని మహాత్మా గాంధీ యొక్క చిత్రపటాన్ని పట్టుకొని పురవీధిలో తిరిగిన అవకాశం వాళ్ళకి వచ్చింది, ఆరుట్ల రామచంద్రారెడ్డికి వచ్చింది. ఇదే ఆరుట్ల రామచంద్రారెడ్డి 1938లో విజయదశమి నాడు, అంటే దసరా నాడు, విజయదశమి నాడు ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతర ఉద్యమం ప్రారంభమైంది. ఏ ఉద్యమం? వందే మాతర ఉద్యమం ప్రారంభమైంది. 1938లో ఉస్మానియా యూనివర్సిటీలోని బి హాస్టల్లో వందే మాతర ఉద్యమం ప్రారంభమైతే ఆ ఉద్యమంలో కూడా పాల్గొన్న ఎవరంటే ఆరుట్ల రామచంద్రారెడ్డి. మొదటి ఆంధ్ర మహాసభకు సైకిల్ వేసుకొని జోగిపేటకి వెళ్ళింది ఎవరంటే ఆరుట్ల రామచంద్రారెడ్డి. కాబట్టి ఇప్పటికే జోగిపేట పరిసర ప్రాంతాల్లో ఆరుట్ల అనే గ్రామం ఉంటుంది. చూడండి మీరు, ఆరుట్ల అనే గ్రామం ఉంది. అట్లా ఆరుట్ల రామచంద్రారెడ్డి మొదటి ఆంధ్ర మహాసభలో పాల్గొన్నాడు, వందే మాతర ఉద్యమంలో పాల్గొన్నాడు, ఏనుగు అంబారి పైన గాంధీ చిత్రపటాన్ని పట్టుకొని ఊరేగించినటువంటి నాయకుడు ఎవరంటే ఆరుట్ల రామచంద్రారెడ్డి. ఆరుట్ల రామచంద్రారెడ్డికి ఒక కోరిక ఉంది, తనకు వచ్చేటటువంటి భార్య బాగా విద్యావంతురాలై ఉండాలని కోరిక. కానీ ఆ రోజుల్లో చదువుకున్న మహిళలు ఎక్కడున్నారు? లేరు. అవును, తన బంధువైనటువంటి ఎవరను? ఆరుట్ల కమలాదేవిని వివాహం చేసుకుంటాడు. ఆమె అసలు పేరు ఏంటంటే రుక్మిణి. ఈమె అసలు పేరు ఏందండి? రుక్మిణి. ఆరుట్ల రామచంద్రారెడ్డి ఏం చేశాడు? ఆ రోజుల్లో గొప్ప సంఘ సంస్కర్త, కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి కమలాదేవి చటోపాధ్యాయతోని స్ఫూర్తి పొందింది. కాబట్టి పెళ్లి రోజే తన భార్య పేరు మార్చింది, రుక్మిణి అనే పేరును తొలగించింది. రుక్మిణి అనే పేరును తొలగించి ఏమని పేరు పెట్టింది? ఆరుట్ల కమలాదేవి అని నామకరణం చేసింది. పెళ్లి రోజు రుక్మిణి అనే పేరుని తీసేసి ఏమని పేరు పెట్టిను? ఆరుట్ల కమలాదేవిగా నామకరణం చేసింది. ఎవరితో స్ఫూర్తి పొంది? కమలాదేవి చటోపాధ్యాయ ద్వారా స్ఫూర్తి పొంది ఆరుట్ల రామచంద్రారెడ్డి ఏం చేసాను? తన భార్యను కమలాదేవిగా మార్చి విద్యాబుద్ధులు నేర్పించాను.
అవును. ఏం చేసిను? ఆ రోజులోనే కన్యా అనే పేరుతో విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసిండు. ఆరుట్ల రామచంద్రారెడ్డి ఏ పేరుతో? కన్యా అనే పేరుతో విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసినారంటే ఆరుట్ల రామచంద్రారెడ్డి. మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగినాయి 1952లో. ఎన్నికలు జరిగితే 1952లో ఎన్నికలు జరిగితే ఇదే ఆరుట్ల రామచంద్రారెడ్డి. ఇప్పుడు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి రామాయంపేట్ ఎక్కడ నుండి? రామాయంపేట్ ఇప్పుడు లేదు, నియోజకవర్గం తీసేశారు. రామాయంపేట్ నుండి ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచాను. హైవేకే ఉంటుంది, తూప్రాన్ని దాటినాక రామాయంపేట వస్తుంది. ఈ రామాయంపేట్ నుండి మొట్టమొదటి ఎమ్మెల్యే ఎవరంటే ఆరుట్ల రామచంద్రారెడ్డి. సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన, తుపాకులు పట్టుకున్నాను, జైల్లో చిప్పకుడు తిన్నాడు, పురుగులు అన్నం తిన్నాడు, రజాకారులను గడిలను ఎదిరించినటువంటి దంపతులు ఎవరంటే దట్ ఈస్ ఆరుట్ల దంపతులు. భార్యను చదివించాలనుకుంటు, భార్య చదువుకోలే కాబట్టి భార్యను చదివించాలనుకుంటు. మళ్ళీ అప్పుడు చదువుకునే అవకాశం ఉందా? లేదు, స్కూలు లేవు, కాలేజీలు లేవు, మళ్ళీ ఎక్కడ? హైదరాబాద్ పోవాలి. దానికోసం ఆర్బీవీఆర్ఆర్ను కలిసిను. ఎవరిని కలిసిను? ఆర్బీవీఆర్ఆర్. ఆర్బీవీఆర్ఆర్ అంటే రాజ్ బహదూర్, రాజ్ బహదూర్ వెంకట రామిరెడ్డిని కలిసిను. ఎవరి రాజ్ బహదూర్ వెంకట రామిరెడ్డి? ఈ రాజ్ బహదూర్ వెంకట రామిరెడ్డి నిజాం వద్ద పనిచేసిన, 7వ నిజాం వద్ద పనిచేసిన ఏకైక హిందూ కోత్వాల్. ఏకైక హిందూ కోత్వాల్. వాట్ ఈజ్ మీన్ బై కోత్వాల్ అన్నాడు. 7వ నిజాం వద్ద పనిచేసిన ఏకైక హిందూ కోత్వాల్ ఎవరంటే రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి. అసలు కోత్వాల్ అంటే ఏంది? కోత్వాల్ అంటే పోలీస్ కమిషనర్. పోలీస్ కమిషనర్. ఏకైక హిందూ కోత్వాల్ పోలీస్ కమిషనర్ ఎవరంటే ఆర్బీవీఆర్ఆర్. ఏం చేసింది ఆర్బీవీఆర్ఆర్? ఆ రోజుల్లోనే హైదరాబాద్లో రెడ్డి సంఘాన్ని స్థాపించండి. రెడ్డి సంఘాన్ని స్థాపించండి. రెడ్డి లైబ్రరీని స్థాపించండి. రెడ్డి హాస్టల్ని స్థాపించండి. ఈ రెడ్డి హాస్టల్ని, రెడ్డి సంఘాన్ని, రెడ్డి లైబ్రరీని స్థాపించిన గొప్ప వ్యక్తి ఎవరంటే రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి. ఆ ఆర్బీవీఆర్ఆర్ను కలిసిరు. కలిసి విషయాన్ని చెప్పారు, మా భార్యను చదివించాలనుకుంటున్నా అంటే. అప్పటికి బాయ్స్ హాస్టల్ అని గర్ల్స్ హాస్టల్. మొట్టమొదటిసారిగా ఆర్బీవీఆర్ఆర్ ఆరుట్ల కమలాదేవి కోసం ఏం చేసిను? గర్ల్స్ హాస్టల్ని ఏర్పాటు చేసిను. సో హైదరాబాద్కి వెళ్ళి హాస్టల్లో ఉండి చదువుకున్నటువంటి మొట్టమొదటి బాలిక ఎవరంటే దట్ ఈస్ ఆరుట్ల కమలాదేవి. ఆరుట్ల కమలాదేవి స్వస్థలాన్ని వదిలి హైదరాబాద్కి వెళ్ళి విద్యాభ్యాసాన్ని నేర్చుకుంది. విద్యాభ్యాసాన్ని నేర్చుకొని ఉన్నత విద్యకు పెద్ద పెద్ద అడుగులు వేసింది. అట్లా హైదరాబాద్కి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? హైదరాబాద్కి వెళ్ళి, హైదరాబాద్కి వెళ్ళి విద్యాభ్యాసాన్ని, విద్యాభ్యాసాన్ని హాస్టల్లో ఉండి చదువుకున్న మొదటి మహిళ. హాస్టల్లో చేరిన తొలి మహిళనండి, బాలికానండి. ఎవరు? ఆరుట్ల కమలాదేవి. అంటే హాస్టల్లో ఉండి చదువుకున్న మొట్టమొదటి బాలిక ఎవరంటే ఆరుట్ల కమలాదేవి. బాగా చదువుకుంది. చదువు పూర్తయిన తర్వాత ఎక్కడికి వచ్చింది? స్వస్థలమైనటువంటి, స్వస్థలమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి తన తన స్వస్థలమైనటువంటి ఆలయంలో ఉన్నటువంటి కొలను పాకకొచ్చింది. ఎక్కడికి వచ్చింది? కొలను పాకకొచ్చింది. ఏం చేసింది కొలను పాకకొచ్చి? రహస్యంగా విద్యా కేంద్రాన్ని ప్రారంభించింది. మనకు రేపు ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్, ఆరుట్ల కమలాదేవి ఏ పేరుతో నిజాం కాలంలో రహస్యంగా విద్యా కేంద్రం నడిపించండి? ఏ పేరుతో అంటే వంటశాల అనే పేరుతో రహస్యంగా విద్యా కేంద్రాన్ని నడిపించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వంటశాల అనే పేరుతో వయోజన విద్యా కేంద్రాన్ని నడిపించింది. వయోజన విద్యా కేంద్రాన్ని నడిపించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆరుట్ల కమలాదేవి కొలనుపాకలో వంటశాల అనే పేరుతో వయోజన విద్యా కేంద్రం నడిపించింది. ఇది నచ్చనటువంటి రజాకాలు ఒత్తిడి తీసుకొస్తే ఏం చేసింది అంటే రహస్యంగా, రహస్యంగా కొలనుపాక జైన దేవాలయంలో, కొలనుపాక జైన దేవాలయంలో వంటశాల అనే పేరుతో విద్యా కేంద్రం నడిపించింది. అవునా? పెద్ద ఎత్తున సాయుధ పోరాటం ప్రారంభమైంది. భరత సాయుధ పోరాటంలో పాల్గొంటే ఏమి కూడా ఏం చేసింది?
తుపాకీ పట్టుకొని సాయుధ పోరాటంలో పాల్గొంది. మరి తుపాకీ పట్టుకోవడం అంత ఈజీయా కాదు. ఒక్కొక్క తుపాకీ కిలో బరువు ఉంటుంది, 2 కిలోల బరువు ఉంటుంది. ఈమె మహిళ. మరి తుపాకీ పట్టుకోవాలంటే కొంచెం శిక్షణ కావాలి. ఆ రోజుల్లోనే స్టాలిన్ గ్రాడ్కి వెళ్ళి శిక్షణ తీసుకొని తుపాకీ పట్టిన తొలి మహిళ ఆరుట్ల కమలాదేవి. ఎక్కడ శిక్షణ తీసుకుంది? స్టాలిన్ గ్రాడ్. స్టాలిన్ గ్రాడ్కి వెళ్ళింది. స్టాలిన్ గ్రాడ్ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల యొక్క ప్రధాన కేంద్రం. ఏందది? విజయవాడ. ఏందని? విజయవాడ అంటే విజయవాడకి వెళ్ళి, విజయవాడకి వెళ్ళి ఏం చేసింది? తుపాకీ పట్టడంలో శిక్షణ తీసుకున్నది. తుపాకీ పట్టడంలో ఏం చేసింది? శిక్షణ తీసుకున్నది. తుపాకీ పట్టడంలో శిక్షణ తీసుకొని సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన తొలి మహిళ ఆరుట్ల కమలాదేవి. ప్రత్యేకత, సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన తొలి మహిళ. సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన తొలి మహిళ ఎవరు? ఆరుట్ల కమలాదేవి. ఇక్కడికి వచ్చింది, తుపాకీ పట్టింది. దొరలకు, గడీలకు, నిజాంకు వ్యతిరేకంగా, ఇండియన్ యూనియన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసింది. అప్పుడు ఆమెకు బాబు పుట్టింది. వాడికి ఏమని పేరు పెట్టిందంటే, దంపతులు ఇద్దరు కలిసి విప్లవ్ అని పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు? విప్లవ్ అని పేరు పెట్టి ఆ చంటి గుడ్డును వదిలిపెట్టి సాయుధ పోరాటం చేసి కొన్ని సంవత్సరాల పాటు జైలులో ఉండి చిప్పకుడు తిని తెలంగాణ ప్రజలను కబంద హస్తాల నుండి విముక్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన దంపతులు ఎవరంటే ఆరుట్ల దంపతులు. ఆరుట్ల దంపతులు 1952లో ఎన్నికలు వచ్చింది. 1952లో ఎన్నికలు వస్తే ఆరుట్ల కమలాదేవి ఆలేరు నుండి తొలి ఎమ్మెల్యేగా గెలిచింది. ఎక్కడి నుండి గెలిచింది? ఆలేరు నుండి తొలి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఎవరంటే ఆరుట్ల కమలాదేవి. సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన తొలి మహిళ ఆరుట్ల కమలాదేవి. హాస్టల్లో ఉండి చదువుకున్న తొలి మహిళ ఆరుట్ల కమలాదేవి. భారతదేశంలో రాష్ట్రాల అసెంబ్లీలలో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకురాలు కూడా ఎవరంటే ఆరుట్ల కమలాదేవి. ఆ అవకాశం ఎట్లొచ్చింది? మీకు ఆల్రెడీ చెప్పారు, 1964లో కమ్యూనిస్టు పార్టీ 2 ముక్కలైపోయింది. ముక్కలైపోతే ఈమె సిపిఐ పార్టీ తరఫున ఏమైంది? కమ్యూనిస్టు పార్టీ తరఫున మొట్టమొదటి ప్రతిపక్ష నాయకురాలైంది. దేశంలోనే తొలి మహిళ ప్రతిపక్ష నాయకురాలు, దేశంలోనే మొట్టమొదటి మహిళ ప్రతిపక్ష నాయకురాలు ఎవరంటే ఆరుట్ల కమలాదేవి. ఆరుట్ల కమలాదేవి. ఈమె సేవలకు మెచ్చుకున్నటువంటి కాకతీయ యూనివర్సిటీ ఏం చేసింది? గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. కాకతీయ యూనివర్సిటీ ఈమె యొక్క సేవలకు మెచ్చుకొని గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసి బిరుదునిచ్చింది. ఏమని? అభినవ రుద్రమ. ఆనాడు కాకతీయ రుద్రమదేవి కత్తితో పోరాటం చేస్తే ఈమె అభినవ రుద్రమ తుపాకులతో పోరాటం చేసింది. ఏమని బిరుదిచ్చారు? అభినవ రుద్రమ. అభినవ రుద్రమగా కీర్తించబడ్డది ఎవరు? ఆరుట్ల కమలాదేవి. ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి ఇక్కడ పీడిత ప్రజల కోసం పెద్ద ఎత్తున వాళ్ళను కాపాడడానికి, వాళ్ళ యొక్క భూములను వాళ్ళకి ఇప్పించడానికి ఈ యాదాద్రి జిల్లా భువనగిరి, ఆలేరు, కొలనుపాక లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలను చేతనపరిచినటువంటి సాయుధ పోరాట దంపతులు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనిచేసారు. దట్ ఈస్ ఆరుట్ల దంపతులు. ఇంకెవరు సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు అంటే, చాలామంది ఉన్నారు సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య. పుచ్చలపల్లి సుందరయ్య ద్వారా ప్రభావితమై చాలామంది సాయుధ పోరాటంలోకి వచ్చారు. ఎవరి పుచ్చలపల్లి సుందరయ్య? ఇతను రాసిన పుస్తకం ఏందండి, సాయుధ పోరాటం పైన సమగ్ర విశ్లేషణ ఇచ్చినటువంటి పుస్తకం ఏదంటే, ఇతను రాసినటువంటి పుస్తకం, ఇతను రాసిన పుస్తకం ఏందండి, ఇతను రాసిన పుస్తకం వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు. వీర తెలంగాణ విప్లవ పోరాటం, వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు అనే పుస్తకాన్ని రాశాను.
ఇది సాయుధ పోరాటం పైన సమగ్రమైనటువంటి సమాచారం ఇచ్చినటువంటి పుస్తకం. సమాచారం ఇచ్చినటువంటి పుస్తకం ఏంటంటే వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు. అంటే చాలా గుణపాఠాలు నేర్చుకున్నాం మనం సాయుధ పోరాటం ద్వారా. పుచ్చలపల్లి సుందరయ్య పైన మనకు కొన్ని మార్క్స్ వచ్చింది. పుచ్చలపల్లి సుందరయ్య రాసినటువంటి స్థాపించినటువంటి పుస్తకం ఏది, నినాదం ఏది, పత్రిక ఏది? పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్రకు మద్దతు ఇచ్చింది. దేనికి మద్దతు ఇచ్చింది? విశాలాంధ్రకు మద్దతు ఇచ్చి విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకం రాసిను. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే నినాదం ఇచ్చిను. విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఈ చిరంజీవి ప్రజారాజ్యం అనే పార్టీ స్థాపించను కదా, ఆ ప్రజారాజ్యం అనేది కూడా ఎక్కడికి వెళ్ళి కాపీ తీసుకొచ్చాను, పుచ్చలపల్లి సుందరయ్య ద్వారా ఉండే కాపీ కొట్టింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పుచ్చలపల్లి సుందరనే ఆదర్శంగా తీసుకున్నాడు. అంటే భారతదేశంలో గొప్ప నాయకుల్లో సువర్ణాక్షరాలతో రాయబడ్డటువంటి గొప్ప నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య. ఈవెన్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అంటారు కమ్యూనిస్టు పార్టీ ఉందంటే అది పుచ్చలపల్లి సుందరయ్య ఉన్నప్పుడే ఉంది, పుచ్చలపల్లి సుందరయ్య పోయినాక దాని సిద్ధాంతాలు మారిపోయినాయి అంటారు. అట్లా కమ్యూనిస్టు పార్టీలో గొప్ప నాయకుడు, సిపిఎం పార్టీ స్థాపకుల్లో ఒకడు పుచ్చలపల్లి సుందరయ్య. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే నినాదం ఇచ్చిను. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకాన్ని కూడా రాసింది. 1952లో 1952 జూన్ 22వ తారీఖు నాడు ఒక పత్రికను స్థాపించను. ఆ పత్రిక ఇప్పటికీ నడుస్తుంది. ఎక్కడ 1952, ఇక్కడ 2021, అంటే దాదాపు ఒక 50 ఒక 20, అంటే 70 సంవత్సరాల నుండి ఇప్పటికీ ఆ పత్రిక నడుస్తుంది. ఇతను స్థాపించిన పత్రిక విశాలాంధ్ర. ఏ పత్రిక స్థాపించను? విశాలాంధ్ర అనే పత్రికను స్థాపించను. 1952లో పుచ్చలపల్లి సుందరయ్య స్థాపించిన పత్రిక ఇది విశాలాంధ్ర. కానీ 2014లో తెలంగాణ వచ్చింది. ఈయన విశాలాంధ్రలో ప్రజారాజ్యం అన్నాడు అవునా, కానీ 2014లో తెలంగాణ వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు విశాలాంధ్ర అంటే ఈ పత్రిక నడుస్తా అన్నాడు. దాంతో 2014లో ఈ పత్రిక తన పేరు మార్చుకుంది. ఏమని పేరు మార్చుకుంది? మన తెలంగాణ. తెలంగాణలో ఈ పత్రిక మన తెలంగాణ అనే పేరుతో వస్తుంది. ఆంధ్రాలో మాత్రం ఇప్పటికీ విశాలాంధ్ర అనే పేరుతో ముద్రించబడుతుంది. ఇదే పుచ్చలపల్లి సుందరని స్ఫూర్తిగా తీసుకుని వచ్చింది ఎవరంటే గొప్ప వ్యక్తి, ప్రస్తుతం ఐఐటి రామయ్య అంటున్నాం. ఈ ఐఐటి రామయ్యనే చుక్కా రామయ్య అంటాం. ఏమంటామండి? చుక్కా రామయ్య చదువుకుంటున్న రోజులు, అంటే 1946 ఆ ప్రాంతంలో చుక్కారామయ్య చదువుకుంటున్నటువంటి రోజులు పుచ్చలపల్లి సుందరయ్య నడుచుకుంటూ వాళ్ళ ఊరికి వచ్చారు. ఏ ఊరికి వచ్చారు అంటే జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు అనే గ్రామానికి వచ్చింది. ఈ గూడూరే చుక్కారామయ్య యొక్క స్వస్థలం. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు అనే గ్రామానికి పుచ్చలపల్లి సుందరయ్య వచ్చారు. వచ్చి ఏమన్నారు అంటే మీ ఊళ్ళో చదువుకున్న వాడేవాడైనా ఉన్నారా అన్నారు. అప్పుడు చదువుకునే వాళ్ళు ఎక్కడ ఉన్నారండి, మా ఊళ్ళో రామయ్య ఉన్నాడు, రామయ్యని పట్టుకొస్తాను. రామయ్య వచ్చి వీళ్ళందరూ చదువు చెప్తుంటే బ్రహ్మాండం చెప్తా చదువు అంటే ఉంది కదా, ఆ ఇల్లు కాకకిక్కిలేని అవి రేపు మాపు చచ్చిపోయే ముసలిలో ఏం చెప్తారు చదువుకొని. ఇప్పుడు కూడా మన దగ్గర సాక్షర భారత్ అని నడుతుంది. సాక్షర భారత్లో రేపు మాపు చచ్చిపోటలకు సంతకాలు నేర్పిస్తారు. ఏం చేస్తారు వాడు సంతకాలు నేర్చుకొని? అట్లా కాదు, వీళ్ళలో మార్పు రావాలా అంటే ఏం చేయాలంటే, అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య తన జోలి నుండి తీసి ఒక పుస్తకాన్ని రామయ్య చేతులు పెట్టారు. అగు ఆ పుస్తకమే మదర్, అమ్మ అనే పుస్తకం. ఏం చేయాలా అంటే ఏం లేదు, ఈ పుస్తకంలో రోజు ఒక కమ్మను ఈ ప్రజలకు చదివి వినిపించాడు. కమ్మ అంటే పేజీ, రోజు ఒక పేజీ చదివి వినిపించు సరిపోతుందన్నాడు. అట్లా మదర్ అనే పుస్తకాన్ని రోజు ఒక చదివి వినిపిస్తే అక్కడ గడ్డి పోచ లాంటి రైతులు ఏమారు, గడ్డి పారలుగా మారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపించారు. అట్లా సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన పుస్తకం మదర్ అనేటటువంటి పుస్తకం. అప్పుడే వచ్చినటువంటి విద్యార్థి నాయకుడు ఎవరంటే చుక్కారామయ్య. చుక్కారామయ్య పైన కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. చుక్కారామయ్య ఇతనే మనం ఏమంటున్నాం, ఐఐటి రామయ్య అంటున్నాం. చుక్కారామయ్య.
నాగార్జున సాగర్, నాగార్జున సాగర్ ఉన్నటువంటి జవహర్ నవోదయ ప్రిన్సిపాల్గా రిటైర్ అయినటువంటి చుక్కారామయ్య ఇప్పటిదాకా పెన్షన్ ఫామ్ను కూడా నింపుకోలేదండి. ఎందుకంటే నా డ్యూటీ నేను చేసిన, నాకు ఇంకేం ఎక్కువ అవసరం లేదని చెప్పి వదిలేసింది. అట్లా గొప్ప వ్యక్తి అంటే చుక్కారామయ్య. ఈ చుక్కారామయ్య రచనలు ఏమంటాడు, చుక్కారామయ్య రచనలు జ్ఞాన లోగిళ్ళు బడి పంతులు లెక్కలతో నా ప్రయోగం బడి పంతులకు రాజకీయాల లెక్కలతో నా ప్రయోగం జ్ఞాన లోగిళ్ళు బడిపంతులకు రాజకీయాలు అనేవి చుక్కారామయ్య ఐఐటి రామయ్య యొక్క ప్రముఖ పుస్తకాలు. ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీ జెండా పట్టుకున్నటువంటి గొప్ప విద్యావేత్త ఎవరంటే దట్ ఈస్ ఐఐటి రామయ్య. ఇప్పటికి కూడా కమ్యూనిస్టు పార్టీ జెండా మోసింది. తెలంగాణ మలిదర్శ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిను, ఎమ్మెల్సీగా పనిచేస్తూ ప్రజా సంఘాలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించిను. మలిదర్శ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఎమ్మెల్సీ ఎవరంటే దట్ ఈస్ చుక్కారామయ్య. ఇతన్ని ఏమంటున్నాం, ఐఐటి రామయ్య అంటున్నాం. అంటే తెలంగాణ విద్యార్థులను ఐఐటి వైపు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్న వ్యక్తి ఎవరంటే చుక్కారామయ్య. ఎక్కడుంది మనకు ఐఐటి హైదరాబాద్? ఐఐటి హైదరాబాద్ సంగారెడ్డి జిల్లా కంది అనే మండలంలో ఉంది. ఏంటండి ఐఐటి హైదరాబాద్? ఐఐటిలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నటువంటి గొప్ప విద్యావేత్త ఎవరంటే దట్ ఈస్ చుక్కారామయ్య. ఇంకెవరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించింది అంటే, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కొందరు తుపాకులతో పోరాటం చేస్తే కొందరు కలాలతో పోరాటం చేశారు. కొంతమంది కలాలతో పోరాటం చేశారు. అట్లా కలంతో పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే తెలంగాణ తలవారు వట్టికోట ఆళ్వార్ స్వామి. తన రచనల ద్వారా నిజాం ప్రభుత్వాన్ని గడగడలాడించి అంధకారంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలను ఒక వెలుగు వైపు నడిపించినటువంటి వీరుడు ఎవరంటే వట్టికోట ఆళ్వార్ స్వామి. తెలంగాణ తలవారు వట్టికోట ఆళ్వార్ స్వామి. ఎక్కడ ఇతని స్వస్థలం? నల్గొండ జిల్లా షాలి గౌరారాం అనే మండలం, చెరువు మాదారాం అనే గ్రామం. చెందినటువంటి సాయుధ పోరాట యోధుడు వట్టికోట ఆళ్వార్ స్వామి. ఏమన్నాం, తెలంగాణ తలవారు వట్టికోట ఆళ్వారు. ఆ తలవారు ఏందండి, ఈ కలమే. తన కలాన్ని పదును పెట్టింది. ఏమని బిరుదు సంపాదించను? తెలంగాణ వైతాళికుడు అన్నాం. ఏంది వైతాళికుడు అని చాలామందిని అంటామండి. మనకు ఎగ్జామ్లో కూడా అడిగాను, అవునా, మహిళా బాలికల విద్య కోసం పాటుపడ్డ వైతాళికుడు ఎవరన్నా అంటే, సమాజంలో మార్పును తీసుకొచ్చే వాళ్ళని వైతాళికుడు అంటాం. ఇంగ్లీష్లో చెప్పాలంటే టార్చ్ బేరర్. ఆధునిక సాహిత్యంలో మార్పు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి సూరవరం ప్రతాప్ రెడ్డి. బాలికల విద్యలో మార్పు తీసుకొచ్చినటువంటి వైతాళికుడు మాడపాటి హనుమంతరావు. తెలంగాణ ప్రజల జీవన విధానంలో ఒక ఉద్యమ భావాన్ని తీసుకొచ్చినటువంటి వైతాళికుడు ఎవరంటే దట్ ఈస్ వట్టికోట ఆళ్వార్ స్వామి. తెలంగాణ వైతాళికుడు ఎవరు? వట్టికోట ఆళ్వార్ స్వామి. మనకు నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగింది. ఇతను రాసినటువంటి తొలి నవలనే తెలంగాణ తొలి నవలగా మార్చబడింది. సో తెలంగాణ తొలి నవల ఏదన్నాడు, తెలంగాణ తొలి నవల ప్రజల మనిషి. ఏ మనిషి? ప్రజల మనిషి. తెలంగాణ తొలి నవలేదండి ప్రజల మనిషి. ఒక 4 సార్లు ఈ క్వశ్చన్, ప్రజల మనిషి. తెలంగాణ తొలి నవలేదండి ప్రజల మనిషి. తెలంగాణ ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చిన నవల ఏంటంటే ప్రజల మనిషి. దీన్నే తెలంగాణ తొలి నవల అంటాం. వట్టికోట ఆళ్వార్ స్వామి రచించింది. ఎవరు రచించారు? వట్టికోట ఆళ్వార్ స్వామి రచించింది. ఇదే వట్టికోట ఆళ్వార్ స్వామి ఒక గ్రంథాలయాన్ని స్థాపించింది. ఈ గ్రంథాలయం చాలా ఫేమస్ అయింది. మనకు ఎగ్జామ్లో 4 సార్లు
అవును. ఇతను స్థాపించిన గ్రంథాలయం ఏంటంటే పట్టికోట ఆళ్వార స్వామి స్థాపించిన లైబ్రరీ, దేశోద్ధారక గ్రంథమాల. ఇతను స్థాపించిన లైబ్రరీ దేశోద్ధారక గ్రంథమాల అనే పేరుతో గ్రంథాలయాన్ని స్థాపించింది. ఇతని యొక్క రచనలకు భయపడ్డటువంటి నిజాం ప్రభుత్వం ఏం చేసింది? జైల్లో వేసింది. ఇతను ఎక్కడ వేసింది? జైల్లో వేసింది. ఏ జైల్లో? నిజామాబాద్లోని ఖిల్లా అంటే కోట, నిజామాబాద్ జిల్లాలోని ఖిల్లా జైల్లో బంధించింది. అక్కడ అనేక కొత్త వ్యక్తులను కలిసి తన ఆటోబయోగ్రఫీ రాసుకుంది. ఏ పేరుతో? తన ఆత్మకథను. ఏ పేరుతో రాసుకుండు? తన ఆటోబయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ అంటే ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర. తన ఆత్మకథను ఏ పేరుతో రాసుకుండు? జైలు లోపల. తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వార స్వామి. వట్టికోట ఆళ్వార స్వామి యొక్క తెలంగాణ తొలి నవల, ప్రజల మనిషి. ఇతను స్థాపించిన గ్రంథాలయం దేశోద్ధారక గ్రంథాలయం. ఇతని ఆటోబయోగ్రఫీ జైలు లోపల. ఇతను ఒక అసంపూర్తి నవల ఉంది, పూర్తి కాలేదు. ఇతని అసంపూర్తి నవల గంగు. ఇతని అసంపూర్తి నవల ఏందని? గంగు. ఇతను అనేక వ్యాసాలు రాసింది, ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. వట్టికోట ఆళ్వార స్వామి తెలంగాణ వ్యాసాలు అని ప్రస్తుతం మార్కెట్లో బాగా లభిస్తున్నాయి. ఎవలై వట్టికోట ఆళ్వార స్వామి. మనకు రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ రాసింది ఈ వ్యాసాలు అప్పట్లో అంటారు. అప్పట్లో మచిలీపట్నంలో ఒక పత్రిక వచ్చింది. మచిలీ అంటే చేప. ఆంధ్రాలో ఉన్నటువంటి మచిలీపట్నంలో ఒక పత్రిక వచ్చింది. ఏ పత్రిక అంటే తెలుగు విద్యార్థి అనే పత్రిక వచ్చింది. ఆ మచిలీపట్నంలో వచ్చినటువంటి తెలుగు విద్యార్థి అనే పత్రికలో మనోడు ఏం చేసిన? వ్యాసాలు రాసింది. రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే మచిలీపట్నంలో వచ్చినటువంటి తెలుగు విద్యార్థి అనే పత్రికలో వట్టికోట ఆళ్వార స్వామి ఏ పేరుతో వ్యాసాలు రాసిందంటాడు. ఏ పేరుతో వ్యాసాలు రాసిందంటే రామప్ప రభస. ఏ పేరుతో? రామప్ప రభస అనే పేరుతో వ్యాసాలు రాసిండు. ఇది రేపు మనకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ పేరుతో రాసిండు? వట్టికోట ఆళ్వార స్వామి రామప్ప రభస అనే పేరుతో. వట్టికోట ఆళ్వార స్వామి రామప్ప రభస అనే పేరుతో మచిలీపట్నం నుండి వచ్చిన రామప్ప రభస అనే పేరుతో మచిలీపట్నం నుండి వచ్చిన తెలుగు విద్యార్థి అనే పత్రికలో వ్యాసాలు రాసింది. వట్టికోట ఆళ్వార స్వామి రామప్ప రభస అనే పేరుతో మచిలీపట్నంలో వచ్చినటువంటి తెలుగు విద్యార్థి అనే పత్రికలో పెద్ద ఎత్తున వ్యాసాలు రాసిండు. ఆ వ్యాసాలు ప్రస్తుతం తెలంగాణ వ్యాసాలు అనే పేరుతో మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇదే వట్టికోట ఆళ్వార స్వామి అసంపూర్తి నవల. ఏదన్నా గంగు అనేది ఇతని యొక్క అసంపూర్తి నవల. వట్టికోట ఆళ్వార స్వామికి లభించినటువంటి గౌరవం ఏదంటారు? వట్టికోట ఆళ్వార స్వామికి లభించినటువంటి గౌరవం ఏంటంటే 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వట్టికోట ఆళ్వార స్వామి తన మరణానికంటే ముందు అనేక పుస్తకాలను తీసుకొచ్చి ఒక గ్రంథాలయంలో నిక్షిప్తపరిచింది. కానీ ఆ గ్రంథాలయం ఎదురుగా విశ్వనాథ సత్యనారాయణ విగ్రహం పెట్టారు. అవును, దానికి సిటీ లైబ్రరీ అన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ చిక్కడపల్లిలో ఉన్నటువంటి సిటీ లైబ్రరీకి ఇతన్ని పేరు పెట్టింది. రేపు మనకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం సిటీ లైబ్రరీకి ఎవరి పేరు పెట్టిందంటాడు. తెలంగాణ వచ్చినాక హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ చిక్కలపల్లిలో ఉన్నటువంటి సిటీ లైబ్రరీకి వట్టికోట ఆళ్వార స్వామి గ్రంథాలయంగా పేరు పెట్టింది. ఇదే గ్రంథాలయం దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి సిఎస్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ 5 రూపాయలకు భోజనం అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ 5 రూపాయల భోజనాన్ని ఇప్పుడు మనం ఏమంటున్నాం? అన్నపూర్ణ అంటున్నాం. తెలంగాణలోని ప్రతి లైబ్రరీల వద్ద
విద్యార్థుల కోసం ఈ అన్నపూర్ణ పథకాన్ని తీసుకొచ్చారు. హైదరాబాద్లో వంద సెంటర్లో దీన్ని ప్రారంభించారు. ఈ అన్నపూర్ణకు స్పాన్సర్స్ ఎవరన్నారు? హరే రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ అనే ఫౌండేషన్స్ వారు అక్షయ పాత్ర అనే పేరుతో 5 రూపాయల భోజనాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? సిటీ లైబ్రరీ. ఈ సిటీ లైబ్రరీకి ఎవరు పేరు పెట్టారు? వట్టికోట ఆళ్వార్ స్వామి. ఈ వట్టికోట ఆళ్వార్ స్వామికి ఏమని బిరుదుంది? తెలంగాణ వైతాళికుడు. ఈ తెలంగాణ వైతాళికుడు అయినటువంటి వట్టికోట ఆళ్వార్ స్వామి ఆటోబయోగ్రఫీ, జైలు లోపల అసంపూర్తి నవల గంగు. ఇతను స్థాపించిన గ్రంథాలయం దేశోద్ధారక గ్రంథమాల. ఇతని తెలంగాణ తొలి నవల ప్రజల మనిషి. ఇతని స్వస్థలం నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం చెరువు మాధారం అనేటటువంటి గ్రామం. ఏ జైల్లో జీవితం అనుభవించను? నిజామాబాద్లోని ఖిల్లా జైల్లో జీవితాన్ని అనుభవించినటువంటి గొప్ప తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు వట్టికోట ఆళ్వార్ స్వామి. వట్టికోట ఆళ్వార్ స్వామి కొంతమంది తన తండ్రికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేశారు. ఎవరు సాయుధ పోరాట యోధుడు అంటే? అనభేరి ప్రభాకర్ రావు. ఎవరండి? అనభేరి ప్రభాకర్ రావు. అనభేరి ప్రభాకర్ రావు. ఎవరి అనభేరి ప్రభాకర్ రావు? ఏంది ఇతను సంబంధించిన విషయం? అనభేరి ప్రభాకర్ రావు స్వస్థలం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి అనే గ్రామం. ఈ గ్రామానికి దొర ఎవరంటే అనభేరి వెంకటేశ్వరరావు. ఈ గ్రామానికి దొరెవరు? అనభేరి వెంకటేశ్వరరావు. అనభేరి ప్రభాకర్ రావు దొర. ఇతను కూడా దొర. అనభేరి ప్రభాకర్ రావు కూడా దొర. ఆ రోజుల్లోనే మద్రాసుపై ఉన్నత విద్యను అభ్యసించుకొని బ్రిటిష్ కల్చర్ మద్రాసు ఉన్నత విద్యను అభ్యసించుకొని తిరిగి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామానికి వచ్చింది. గ్రామంలోకి వచ్చిన పరిస్థితి ఏంది అంటే జనాలందరూ కూడా అత్యంత దుర్భరమైనటువంటి దీన జీవితాన్ని గడుపుతున్నారు. ఏంది అసలు ఎందుకు ఇలాగ స్వేచ్ఛ లేదు? అందరూ బానిసలుగా బతుకుతున్నారు. అయ్యా బాంచం దొర నీ కాలు ముక్త అంటున్నారు. అవునా? దొర ముందర ఎవరు కూడా తలపాగా పెట్టుకోదు. దొర ముందర ఎవరు కూడా కాళ్ళకు చెప్పులు వేసుకోదు. దొర ముందు అందరూ వంగి మాట్లాడాలా? వాళ్ళకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. వాళ్ళ చేత బలవంతంగా వెట్టి చాకరీ చేస్తారు. అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని గమనిస్తే తన తండ్రి అయినటువంటి అనభేరి వెంకటేశ్వరరావే వీటన్నిటికీ కారణం. చెప్పింది తన తండ్రికి, నాన్న ఇది సరైంది కాదు, ఇట్లా ప్రజలను వేధించకదీయడం అనే తప్పు, వీళ్ళకు స్వేచ్ఛా స్వాతంత్రాలు అంటే తండ్రికి నచ్చలే. ఇంకా అరాచకాలు చేశారు. దీంతో విసిగి వేసారిపోయినటువంటి అనభేరి ప్రభాకరం ఉన్నత విద్య ఆ రోజుల్లోనే మద్రాసుపై చదువుకున్నట్టే మామూలు విషయం కాదు. 1946లోనే ఉన్నత విద్య అభ్యసించినటువంటి అనభేరి ప్రభాకరం సొంత తండ్రికి వ్యతిరేకంగా ఏం చేసిను? సాయుధ పోరాటాన్ని ప్రారంభించిను. సొంత తండ్రికి వ్యతిరేకంగా తుపాకీ పట్టిన మొట్టమొదటి యోధుడు ఎవరంటే దట్ ఈస్ అనభేరి ప్రభాకర్ రావు. తన సొంత తండ్రికి వ్యతిరేకంగా ఏం చేసిను? తుపాకీ పట్టుకొని పోరాటం చేసిను. ఇది నచ్చలే అనభేరి ప్రభాకర్ రావు తండ్రికి నచ్చలే. ఏం చేసిను? రజాకార్లతో చేతులు కలిపి అనభేరి వెంకటేశ్వరరావు రజాకార్లతో చేతులు కలిపి ఏం చేసిను? సొంత కొడుకుని హుస్నాబాద్ అడవుల్లో కాల్చి చంపేయించింది. అట్లా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సొంత తండ్రికి వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించి చనిపోయినటువంటి సాయుధ పోరాట యోధుడు ఎవరంటే అనభేరి ప్రభాకర్ రావు. ఇక ఇతని విగ్రహాన్ని కరీంనగర్లోని మార్కెట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అది రావినారెడ్డి విగ్రహాలు నల్గొండలో లేవు. అవును, బాధాకరమైన విషయం. ఎంతో పోరాటం చేసి బద్దమిల్లారెడ్డి విగ్రహం లేదు కరీంనగర్లో, మొట్టమొదటి ఎంపీ. అట్లా మన చరిత్ర అనేది ఎన్ని రోజులు కాలగర్భంలో కలిపేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన చరిత్రను మనం తెలుసుకునే అవకాశం మనకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడే ఉన్నటువంటి శేషగిరిరావు ఎవరండి? శేషగిరిరావు ఎవరి? శేషగిరిరావు అంటే సింగరేణి కార్మిక నాయకుడు, ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సింగరేణి కార్మిక నాయకుడు. ఈ సింగరేణి కార్మిక నాయకుడైనటువంటి అనభేరి ప్రభాకర్ రావు సాయుధ పోరాటం ద్వారా ప్రభావితమైన శేషగిరిరావు సాయుధ పోరాటం ద్వారా ప్రభావితమై సింగరేణి కార్మికుల్లో చైతన్యాన్ని తీసుకొచ్చింది.
ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రజాకార్లు ఏం చేశారు? ఇతని ఖమ్మంలో హత్య చేశారు. ఈ శేషగిరిరావు హత్య, అనభేరి ప్రభాకర్ రావును హత్య చేశారు రజాకార్లు. ఇట్లా సాయుధ పోరాటంలో నిజాంకు రజాకార్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వాళ్ళు ఏం చేశారు? అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. అతి కిరాతకంగా ఏం చేశారు? హత్య చేశారు. ఇదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి మరొక వ్యక్తి ఎవరంటే దాశరథి. ఎవరండి దాశరథి? దాశరథి నిజాంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఏమన్నాడు? మా తెలంగాణకు పట్టిన తరతరాల బూజు అన్నాడు. నిజాం రాజు తెలంగాణకు పట్టిన తరతరాల బూజు అన్నాడు దాశరథి. దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కృష్ణమాచార్యులు స్వస్థలం ఏదంటాడు? దాశరథి అంటే ఒకరే అండి, ఇంకా మళ్ళీ మీరు కృష్ణమాచార్యుల అది దానదు. దాశరథి అనే సందర్భం వస్తే ఈయననే, ఈయన అన్న. ఇలా తమ్ముడు రంగాచార్యులు, అది వేరే విషయం. ఓకేనా? ఇలా తమ్ముడు ఎవరు? రంగాచార్యులు. ఇక ఇలా తమ్ముడు రంగాచార్యులు, అన్నెవరు? కృష్ణమాచార్యులు. ఇతన్నే దాశరథి అంటాం, ఇతన్నే దాశరథి అంటాం. రైట్? దాశరథి అన్నదమ్ములు ఒకటే స్వస్థలం. దాశరథి స్వస్థలం, దాశరథి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్ జిల్లా దాశరథి స్వస్థలం. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు, చిన్నగూడూరు విలేజ్ అండ్ మండల్ అండి ఇది. చిన్నగూడూరు విలేజ్ అండ్ మండల్ ఎవరిది? దాశరథి స్వస్థలం. దాశరథి రాసినటువంటి పాట బాగా ఫేమస్ అయింది. ఇటీవల సినిమాల్లో కూడా వచ్చింది. చింతకింది మలేషం సినిమా వచ్చింది. చింతకింది మలేషన్ సినిమాలో ఈ పాట వచ్చింది. అవును, రాజ్ దర్శకత్వంలో వచ్చినటువంటి చింతకింది మలేషం యొక్క, చింతకింది మలేషం యొక్క జీవిత చరిత్ర తీసిరు. అతని యొక్క జీవిత చరిత్ర పైన సినిమా వచ్చింది. ఈ చింతకింది మలేషం ఆసు అనే యంత్రాన్ని కనుక్కుంది. పద్మశాలిలు వస్త్రాలను నేసేటప్పుడు ఆసు పోస్తారు. ఆ ఆసు పోసి పోసి రెక్కలు అరిగిపోతున్నాయని చెప్పి తన తల్లి బాధను చూసినటువంటి 6వ తరగతి చదువుకున్నటువంటి చింతకింది మల్లేశం ఒక ఎంటెక్ విద్యార్థి కూడా తయారు చేయనటువంటి ఆసు యంత్రాన్ని తయారు చేసి పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు. ఈ పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి చింతకింది మల్లేశం పైనే మల్లేశం అనే సినిమా వచ్చింది. ఆ మల్లేశం సినిమాలో దాశరథి రాసినటువంటి పాట ఉంది. ఏ పాట? ఆ చల్లని సముద్ర గర్భం. ఏ పాట? ఆ చల్లని సముద్ర గర్భం అనే పాట ఉంది. వీలైతే మీరు నెట్లో చూడండి, యూట్యూబ్లో ఉంటుంది. ఆ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నర కంఠాలెన్నో అంటూ దాశరథి పాట రాశాడు. ఏ పాట? ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అంటూ పాట రాశాం. చింతకింది మలేశంలో ఉంది పాట. అవును, ఏమన్నాడు? ఇదే దాశరథి నిజాంను వ్యతిరేకించాడు. నిజాంను వ్యతిరేకిస్తే నిజాం ఏం చేసిండు? తీసుకుపోయి మళ్ళా నిజామాబాద్ జిల్లాలోని ఖిల్లా జైల్లో వేసేసిండు. ఏమన్నాడు నిజాం? ఓ నిజాం పిశాచమా, కానరాడు నిన్ను బోలినవాడు, తీగలను తెంపినావు అగ్నిలోకి దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణానడు. ఇది తెలంగాణ కోటి రతనాల వీణా. ఏమన్నాడు దాశరథి? నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ, తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు. నా తెలంగాణ కోటి రతనాల వీణాన. నిజాంను వ్యతిరేకిస్తే ఎవరు? మా నిజాం రాజు, మా నిజాం రాజు తెలంగాణకు పట్టిన బూజు అన్నాడు. మా నిజాం రాజు, మా నిజాం రాజు తెలంగాణకు పట్టిన, మా నిజాం రాజు తెలంగాణకు పట్టిన తరతరాల బూజు అన్నాడు. మా నిజాం రాజు తెలంగాణకు పట్టిన తరతరాల బూజు అని ఎవరన్నారంటే దాశరథి స్వయంగా పేర్కొన్నాడు. మా నిజామరాజు తెలంగాణకు పట్టిన తరతరాల బూజును. దీంతో ఆగ్రహించినటువంటి నిజాం జైల్లో వేస్తే జైలు గోడలపైన రాసిన ఏమని? నా తెలంగాణ కోటి రతనాల వీణ రాసినటువంటి గొప్ప వ్యక్తి దాశరథి.
ఇదే దాశరథి 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసింది. దాశరథి 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇతని రచనలు మొట్టమొదటిసారిగా తెలంగాణ తల్లి భావనను తీసుకొచ్చింది. దాశరథి మొట్టమొదటిసారిగా 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసిను. ఇతని రచనలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ తల్లి అనే భావన వచ్చింది. ఇదే దాశరథి యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచన. దాశరథికి కేసా అవార్డు అందించిన నవల. కేసా అంటే ప్రతిసారి చెప్పనండి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందించిన నవల ఇదన్నాడు. దాశరథికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందించిన నవల ఒక 2-3 times అడిగింది మనకు. ఏ నవల? తిమిరంతో సమరం అనే నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. దాశరథి కృష్ణమాచార్య రచించినటువంటి తిమిరంతో సమరం అనే నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇతని యొక్క ఆటోబయోగ్రఫీ అంటాడు, ఇతని ఆటోబయోగ్రఫీ నా యాత్రా స్మృతి అనేది ఇతని యొక్క ఆటోబయోగ్రఫీ. ఇతని చాలా రచనల్ని, ఏ రచనల్ని? ఆలోచనలు, మార్పేనా తీర్పు, అగ్నిధారను ఏం చేశాను? తన జైల్మేట్, తనతో పాటు జైలు జీవితాన్ని గడిపినటువంటి వట్టికోటకు అంకితం చేశాను. అగ్నిధార వట్టికోటకు అంకితం, తన జైలు సహవాసి వట్టికోటకు అంకితం చేశాను. ఎవరి వట్టికోట? ఆళ్వార్ స్వామి. దాశరథితో పాటు నిజామాబాద్లోని ఖిల్లా జైల్లో జీవితం గడిపినటువంటి వట్టికోట ఆళ్వార్ స్వామికి అగ్నిధార అనే నవలను అంకితం చేశాను. అదేవిధంగా రుద్రవీణ, అగ్నిధార, రుద్రవీణ ఎవరికి అంకితం చేశాను? తెలంగాణ ప్రజలకు అంకితం చేశాను. తెలంగాణ ప్రజలు అడుగుతారు మనకు ఎగ్జామ్లు, ఈ క్రింది వాణిలోని ఏ నవలను దాశరథి తెలంగాణ ప్రజలకు అంకితం ఇచ్చిందంటాడు. ఇగో రుద్రవీణ, వట్టికోట ఆళ్వార్ స్వామికి అంకితం చేయబడ్డ నవల అగ్నిధార, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న నవల తిమ్మరంతో సమరం, ఇతని ఆటోబయోగ్రఫీ నా యాత్రా స్మృతి, ఆలోచనలు మార్పే నా తీర్పు, మహాంధ్రోదయం అనే రచనలను ఇవ్వని దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కృష్ణమాచార్యులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు, పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిండు. కానీ ఒకళ్ళ చేత అవమానించబడ్డాడు. అప్పుడు ఏం అవమానించబడ్డాడు? దాశరథి ఏపీ ఆస్థాన కవిగా ఉన్నాడు. 1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. 1979 ఆ ప్రాంతం నుండి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా దాశరథి ఉన్నాడు. ఎన్టీఆర్ అనే దుర్మార్గుడు ముఖ్యమంత్రి కాగానే ఏం చేసిను? ఒక తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు ఎట్లా ఆంధ్రప్రదేశ్కు ఆస్థాన కవిగా ఉంటాడని చెప్పేసి ఇతను ఏం చేసిను? ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి నుండి తీసేసాను. దానికే దాశరథికి గుండెపోటు వచ్చింది. దాశరథికి గుండెపోటు రావడానికి కారణమైన ద్రోహి ఎన్టీఆర్. ఎట్లా అవమానించను? ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి నుండి దాశరథి కృష్ణమాచార్యని తొలగించను. ఎవరండి దుర్మార్గులు? నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు జీవితాన్ని అనుభవించినటువంటి తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి దాశరథి కృష్ణమాచార్యులు. అతనికి గౌరవం లేకుండా పోయింది ఆంధ్ర పాలనలో. అట్లా కొంతమంది కళలతో పోరాటం చేస్తే అందులో వట్టికోట ఆళ్వార్ స్వామి, దాశరథి లాంటి వాళ్ళు తమ రచనల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది. అవునా? కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇతని పేరు పైన అవార్డును ప్రదానం చేస్తుంది. 2015 నుండి తెలంగాణ ప్రభుత్వం అవార్డును ప్రదానం చేస్తుంది. తొలి అవార్డు ఎవరికి వచ్చిందంటారు? కేసీఆర్ గురువు తిరుమల శ్రీనివాసాచార్యకు వచ్చింది. ఎవరికి వచ్చింది? తిరుమల శ్రీనివాసాచార్యకు. 2015లో తెలంగాణ ప్రభుత్వం
తొలి దాశరథి కృష్ణమాచార్యుల అవార్డును ప్రదానం చేసింది. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా రెండే అవార్డులు ఇస్తుంది. మళ్ళీ చెప్తాను సందర్భం వచ్చినప్పుడు, ఒకటి కాలోజీ అవార్డు, రెండోది దాశరథి అవార్డు. అట్లా మొట్టమొదటి దాశరథి అవార్డును 2015లో కేసీఆర్ గురువైనటువంటి తిరుమల శ్రీనివాసాచార్యకు ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా తొలి కాలోజీ అవార్డును 2015లో ప్రముఖ రచయిత అయినటువంటి అమ్మంగి వేణుగోపాల్కి అందించడం జరిగింది. ఇది దాశరథికి సంబంధించిన విషయం. ఆ రోజుల్లోనే జైలు జీవితాన్ని అనుభవించి వంట చేస్తున్నప్పుడు రహస్యంగా బొగ్గులు జేబులో పెట్టుకొచ్చి గోడలపైన మన చరిత్రను రాసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు. ఇంకెవరను? దాశరథి రంగాచార్యులు. ఎవరు? దాశరథి రంగాచార్యులు. ఇతనే దాశరథి రంగాచార్యులు. ఎవరండి? దాశరథి రంగాచార్యులు. స్వస్థలం మారుతుందా? మారదు. సేమ్ దాశరథి రంగాచార్యులు. మళ్ళీ ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని కదా అనుకునేరు. లేదండి, సాయుధ పోరాటంలో ఈయన కూడా కీలక పాత్ర పోషించు. తన రచనలో తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యాన్ని రాసినటువంటి గొప్ప వ్యక్తి. చూస్తే ఇక ఈయన వెజిటేరియన్ కదా, ఈయన బ్రాహ్మణుడు కదా, ఏం చేయడనుకునేరు. తన రచనల ద్వారా వేల మందిని సాయుధ పోరాటంలో వచ్చే విధంగా నిజాం యొక్క నిరంకుశత్వాన్ని కూకటి వేలతో పీకి పడేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే దాశరథి రంగాచార్యులు. దాశరథి రంగాచార్యులు యొక్క ఆటోబయోగ్రఫీ ఏదైనా చాలాసార్లు అడిగింది మనకి ఎగ్జామ్. దాశరథి రంగాచార్యులు ఆటోబయోగ్రఫీ జీవన యానం. దాశరథి రంగాచార్యులు అని అంట. రంగాచార్యులు ఆటోబయోగ్రఫీ ఏందండి? జీవనయానం. ఇతనికి కేసా అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందించిన నవల ఏదన్నాడు? చిల్లర దేవుళ్ళు అనే నవల రాశాడు. దీనికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చింది. ఇది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. ఏ నవలకు? చిల్లర దేవులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇదే నవల సినిమా రూపంలో వచ్చింది. దీని దర్శకుడు టి మాధవరావు. ఇది కూడా ఎగ్జామ్ అడిగింది. చిల్లర దేవుళ్ళు అనే నవల సినిమా రూపంలో వచ్చింది. ఆ చిల్లర దేవుల సినిమాకు దర్శకుడు ఎవరన్నాడు? టి మాధవరావు. రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇదే చిల్లర దేవులు నవల ఓపెన్ చేయని ఒక ఫోటో కనిపిస్తుంది, అక్కడ అంకితం అని రాస్తుందండి. ఈ చిల్లర దేవుళ్ళు అనే నవలను ఎవరికి అంకితం చేసిందంటాడు? చిల్లర దేవుళ్ళు అనే నవలను గొప్ప వ్యక్తి అయినటువంటి, గొప్ప సంఘ సంస్కర్త అయినటువంటి, తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి, కృష్ణా జిల్లాకు చెందినటువంటి గొప్ప వ్యక్తికి అంకితం చేయడం జరిగింది. ఆయన ఇక్కడ తెలంగాణలో బాలికల విద్య కోసం పెద్దపీట వేసినటువంటి గొప్ప వ్యక్తి గౌరవనీయులు మాడపాటి హనుమంతరావుకి అంకితం చేయడం జరిగింది. ఎవరికి? మాడపాటి హనుమంతరావుకి అంకితం చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి. రేపు మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏమిటంటే, గొప్ప నవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నటువంటి నవల చిల్లర దేవులు, ఈ చిల్లర దేవుళ్ళు అనే నవల ఎవరికి అంకితం చేసిందంటాడు? మాడపాటి హనుమంతరావుకి అంకితం చేసింది. ఇదే మాడపాటి హనుమంతరావు బాలికల విద్య కొరకు పెద్దపీట వేసిను. కాబట్టి హైదరాబాద్లో ఇప్పటి కూడా మాడపాటి హనుమంతరావు బాలికల ఉన్నత పాఠశాల ఉంటుంది. ఈరోజు మహిళలు బాలికలు చదువుకుంటారంటే దానికి కారణమైనటువంటి గొప్ప వ్యక్తి అంటే దట్ ఈస్ మాడపాటి హనుమంతరావు. మనకు ఎగ్జామ్ ఏమడిగిండు? దాశరథి రంగాచార్యులు రాసినటువంటి మరొక నవల ఏంటంటే జనపదం. జనపదం అంటే ఏంది? ప్రజల నడక. ప్రజలందరూ కూడా పోరాటం చేశారు. మనకు ఎగ్జామ్ ఏముందంటే, దాశరథి రంగాచార్యులు రాసినటువంటి జనపదం అనే నవల ఏ నేపథ్యంలో వచ్చిందన్నాడు. జనపదం అనే నవల సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చింది. జనపదం అనే నవల ఏ నేపథ్యంలో వచ్చింది? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చినటువంటి నవల జనపదం అనే నవల. ఇతని మరొక నవల మాయా జలతారు. ఇతని మరొక నవల ఏది అంటే, మనం హోలీ నాడు కలర్స్ తయారు చేయడానికి వాడేటటువంటి పువ్వు ఏదండి? మోదుగు పూలు. అడిగింది ఎగ్జామ్లో. హోలీ నాడు కలర్స్ తయారు చేయడానికి
శివరాత్రి నాడు పూజలు చేయడానికి వాడేటటువంటి పూలేనని మోదుగు పూలు, మోదుగు పూలు అనే నవల రాసిన మాయా జలతారు, మోదుగు పూలు జనపదం, మాయా జలతారు మోదుగు పూలు జనపదం, జీవనయానం చిల్లర దేవులు అనే నవలలు రాసి తెలంగాణ సాహిత్యానికి మణికెరటమైనటువంటి మణి మకుటమైనటువంటి గొప్ప రచయిత సాయుధ పోరాట యోధుడు ఎవరంటే దాశరథి రంగాచార్యులు. ఇతని అభినవ వ్యాసుడు అంటాం. ఏమంటాం? అభినవ వ్యాసునిగా పేర్కొంటాం. ఎందుకంటే మహాభారతాన్ని తెలుగులో అనువదించే ప్రయత్నం చేసిన గొప్ప కవి రచయిత ఎవరంటే దాశరథి రంగాచార్యులు. కాబట్టి ఇతను ఏమంటాం? అభినవ వ్యాసుడు అని చెప్పేసి అంటాం. ఇట్లా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తమ రచనల ద్వారా వట్టికోట ఆళ్వార్ స్వామి, దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు లాంటి వాళ్ళు తమ కళలనే తుపాకులుగా చేసి తెలంగాణ ప్రజల్లో సాయుధ పోరాటాన్ని, తెలంగాణ ప్రజల్లో విప్లవ భావాలను రేకెత్తించి నిజాం రజాకారుల గడీల అరాచకాలను కూల్చివేయడంలో, పీకివేయడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఎవరంటే రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మొహినుద్దీన్, బొమ్మగాని ధర్మభిక్షం, భీమరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, చాకలైలమ్మ, దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, చుక్కా రామయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, చుక్కా రామయ్య, ఇలాంటి వాళ్ళందరూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. నల్లా నరసింహులు ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అగ్రభాగంలో ఉండి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఒక్కసారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంటే వీళ్ళందరూ కూడా మన కళ్ళ ముందు కనిపించాలి. ఇందులో సాయుధ పోరాట యోధులు అన్నాం, సాయుధ పోరాట యోధులు అన్నాం, సాయుధ పోరాట యోధులు ఎవరు అంటే రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మొహినుద్దీన్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, దొడ్డి కొమరయ్య, భీమరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మొహినుద్దీన్, చాకలైలమ్మ, దొడ్డి కొమరయ్య, భీమరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, మల్లు వెంకట నరసింహారెడ్డి, చుక్కా రామయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, నల్లా నరసింహులు, బండి యాదగిరి ఇలాంటి వాళ్ళందరూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి అనేక మంది రైతులను చైతన్యపరిచి భూమి కోసం, భుక్తి కోసం, మాతృదేశ విముక్తి కోసం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన పోరాటం ఏంటంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. వీళ్ళు ఆనాడున్నటువంటి ప్రముఖ సాయుధ పోరాట యోధులు. కొంతమంది కళలతో పోరాటం చేశారు, కొందరు కళలతో పోరాటం చేశారు. అట్లాంటి వ్యక్తులు ఎవరంటే వట్టికోట ఆళ్వార్ స్వామి, దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు లాంటి వాళ్ళు తమ కళలతో పోరాటం చేశారు. అదేవిధంగా ఆనాడు ఆరుట్ల కమలాదేవి చదువుకోవడానికి వెళ్తే సహకరించిన వ్యక్తి ఎవరంటే ఆర్బీవీఆర్ఆర్ అంటే ఏంది? రాజ్ బహద్దూర్ వెంకట రామిరెడ్డి. ఎందుకు ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం? ఈయన నిజాం కోత్వాల్ కదా, అంటే పోలీస్ ఎస్ఐ వాళ్లకు దీని నుండి ఒక మార్క్ వచ్చింది, గ్రూప్ టూలో కూడా వచ్చింది. ఎవరిపైన అంటే రాజ్ బహదూర్ వెంకట రామిరెడ్డి పైన. ఏంది ఇతని ప్రత్యేకత అంటే హైదరాబాద్ సంస్థానంలో పనిచేసిన ఏకైక హిందూ కోత్వాల్. కోత్వాల్ అంటే ఏమన్నాం? పోలీస్ కమిషనర్ అన్నాం. కోత్వాల్ అంటే ఏమంటున్నాం?
పోలీస్ కమిషనర్ అంటారు. సో ఇతనిపైన మనకు బిట్టు పడుతుంది, గ్రూప్ 2లో పడ్డది, ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా పడ్డది. ఎవరిపైన అంటే ఆర్బీవీఆర్ఆర్ రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి. ఏ జిల్లా అవుతుంది? వనపర్తి జిల్లా. వనపర్తికి ఏమని బిరుదుంది? విద్యాపర్తి అనే బిరుదుంది. వనపర్తికి ఏమని బిరుదుంది? విద్యాపర్తి అనే బిరుదుంది. ఆ వనపర్తి నుండి వచ్చినటువంటి గొప్ప సంఘ సంస్కర్తనండి, గొప్ప వ్యక్తనండి రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి. సో ఇతను ఎవరు? కోత్వాల్ అన్న. కోత్వాల్ అంటే ఏంది? పోలీస్ కమిషన్. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే, అంతవరకు అప్ప అనేది ఉండేది, ఏపీపీఏ అప్ప. అప్ప అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ. ఈ అప్ప అనే పేరును తొలగించేసింది. తొలగించి ఏం చేసింది? టీఎస్పీఏ ఆర్బీవీఆర్ఆర్గా మార్చింది. ఏంది టీఎస్పీఏ అంటే? తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి పేరుపైన పెట్టింది. అంటే ఆర్బీవీఆర్ఆర్ టీఎస్పీఏ, ఆర్బీవీఆర్ఆర్ టీఎస్పీఏ రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీగా పేరు మార్చడం జరిగింది. ఎందుకు మార్చింది అంటే, ఆల్రెడీ మీకు చెప్పాను, ఇతనే హైదరాబాద్ సంస్థానంలో పనిచేసిన మొట్టమొదటి కోత్వాల్. కానీ మనకి ఎగ్జామ్ ఏమడిగిండు? కోత్వాల్ తర్వాత ఎవరుంటారు, అతని తర్వాత ఎవరుంటారు అంటే హోదాలు అడిగిండు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు, ఇప్పుడైతే డీజీపీ అంటున్నాం, అవునా? డీజీపీ కింద అయితే సిపి అంటున్నాం, సిపి కింద ఎస్పీ డిఎస్పి అంటున్నాం. ఆ రోజుల్లో కూడా కొన్ని హోదాలు ఉన్నాయి, వాటిపైన మనకు ఒక బిట్టు పడింది. ఆ బిట్టు ఎందుకు చూద్దాం. ఏమడిగిండు ఇక్కడ? కోత్వాల్. కోత్వాల్ అంటే ఏంది? పోలీస్ కమిషనర్. పోలీస్ కమిషనర్ అనేది మీకు తెలుసు. కోత్వాల్ అంటే ఏంటంటే పోలీస్ కమిషనర్ అని మీకు తెలుసు. ఇతని కింద ఎవరున్నారు? కోత్వాల్ కింద అంటే పోలీస్ కమిషనర్ కింద ఉంటారు ఎస్పీ. ఎస్పీ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటున్నాం. ఎస్పీని ఆ రోజులు ఏమన్నారంటే మహతామీన్, మహతామీన్ అని పేర్కొన్నారు. ఎస్పీ అంటే ఏంటండి? మహతామీన్. ఎస్పీ కింద ఎవరున్నారు? డిఎస్పీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్నాం. ఈ డిఎస్పీని ఏమన్నారు? మదద్గార్, మదద్గార్. డిఎస్పీని ఏమన్నారు? మదద్గార్. డిఎస్పీ కింద ఎవరున్నారు? సిఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్. సిఐ అంటే మనం సర్కిల్ ఇన్స్పెక్టర్. సిఐ అంటే సేరేదార్. సిఐ అంటే సేరేదార్. సిఐ కింద ఎవరున్నారు? ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంటున్నాం. ఎస్ఐని ఏమంటాం? ఇప్పటి కూడా గ్రామాల్లో అమీన్ సాబ్ అనే అంటారు. మరి ఈయన ఒక్కనే అమీన్ సాబ్ ఎందుకు అంటున్నారు అంటే ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉంది ఎస్ఐ, అవునా? అమీన్ సాబ్ అని చెప్పేసి వాడుక భాషలు అంటాం, అవునా? ఎస్ఐ కింద ఎవరున్నారు అంటే హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్ ఏమంటారు? ఇప్పటి కూడా జమీదార్ అంటారు. జమీదార్. హెడ్ కానిస్టేబుల్ కింద ఎవరున్నారు? కానిస్టేబుల్. ఈ కానిస్టేబుల్ని ఏమంటున్నారంటే చౌకీదార్. కానిస్టేబుల్ని ఏమంటున్నారు? చౌకీదార్ అంటున్నారు. వీళ్ళందరూ ఎక్కడ ఉండాలి? వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు వృత్తిరీత్యా? వీళ్ళందరూ కూడా పిఎస్ పోలీస్ స్టేషన్లో ఉంటారు. పోలీస్ స్టేషన్ ఏమన్నారు? చౌకీ. పోలీస్ స్టేషన్ ఏమన్నారు? చౌకీ అన్నారు. వీళ్ళందరూ ఏ డిపార్ట్మెంట్? డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్. డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్. మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నారు? మహకామీ కోత్వాలి అన్నారు. ఏమన్నారు? మహకామీ కోత్వాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నారు? మహకామీ కోత్వాలి. ఎప్పుడు ఏర్పడింది పోలీస్ డిపార్ట్మెంట్? ఎక్కడికి వెళ్ళి వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సాలార్జంగ్ 1. ఎవరండి? సాలార్జంగ్ 1. హైదరాబాద్లో మొట్టమొదటి రీఫార్మర్.
మార్పులు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే సాలార్ జంగ్వన్. సంస్కరణలు తీసుకొచ్చింది ఈ సాలార్ జంగ్వన్. ఏం చేసిందంటే 1865 ఆ ప్రాంతంలో రెవెన్యూ శాఖ నుండి ఏం చేసిండు, పోలీసు శాఖను ఏర్పాటు చేసిండు. పోలీసు శాఖను ఏర్పాటు చేశాడు. రేపు మీకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏమిటంటే పోలీసు శాఖ అనేది ఏ శాఖ నుండి ఏర్పడింది అంటారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది రెవెన్యూ శాఖ నుండి వేరు చేశారు. ఎవరు వేరు చేశారు అంటే సాలార్ జంగ్వన్. సాలార్ జంగ్వన్ అసలు పేరు ఏందన్నాడు, మీర్ తురాబ్ అలీ ఖాన్. ఈ మీర్ తురాబ్ అలీ ఖాన్ సాలార్ జంగ్వన్ ఏం చేశాను, సంస్కరణలో భాగంగా, రెవెన్యూ సంస్కరణలో భాగంగా ఏ శాఖను ఏర్పాటు చేసిండు, పోలీసు శాఖను ఏర్పాటు చేసిండు. పోలీసు శాఖలో అత్యున్నతమైన పదవిని ఏమన్నాడు, కోత్వాల్ అంటే అర్థమైంది పోలీస్ కమిషనర్. ఆ తర్వాత మహతామీన్ అంటే ఎస్పీ, మదద్గార్ డిఎస్పీ, సెరేదార్ సిఐ, అమీన్ సాబ్ ఎస్ఐ, జమేదార్ హెడ్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ చౌకీదార్, పోలీస్ స్టేషన్ చౌకీ, డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ మహకామీ కోత్వాలీని ఏర్పాటు చేసిండు. ఏం చేసిండు, మహకామీ కోత్వాలీని ఏర్పాటు చేసిండు. ఇట్లా పోలీసు వ్యవస్థను బలోపేతం చేసినటువంటి రీఫార్మర్ ఎవరంటే సాలార్ జంగ్వన్. ఇతని అసలు పేరే మీర్ తురాబ్ అలీ ఖాన్. ఇది రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి కాలంలో ఉన్నటువంటి పోలీసింగ్ వ్యవస్థ. కాబట్టి ఇతనే మొట్టమొదటి పోలీస్. కాబట్టి మన స్టేట్ పోలీస్ అకాడమీకి ఎవరు పేరు పెట్టిరు, రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి పేరు పెట్టిను. ఇతను ఆనాడు గోల్కొండ పత్రికను స్థాపించడంలో సహకరించాను. ఆరుట్ల రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఉద్యమంలోకి రావడానికి సహకరించాను. రెడ్డి హాస్టల్ను, రెడ్డి సంఘాన్ని, రెడ్డి లైబ్రరీని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు ప్రజెంట్ రెడ్డి సంఘం నడుస్తుంది, ఇప్పటికీ ఉంది రెడ్డి సంఘం, ఇట్స్ వర్కింగ్. రెడ్డి హాస్టల్ ఉంది, ఇప్పటికి కూడా రెడ్డి హాస్టల్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. రెడ్డి హాస్టల్ ఉంది, రెడ్డి సంఘం ఉంది, కానీ రెడ్డి లైబ్రరీ లేదండి. వాళ్ళ ఇన్ని ఉన్నప్పుడు ఈ లైబ్రరీ ఎందుకు లేదు అనే క్వశ్చన్ మార్క్ మనకు వస్తుంది. రెడ్డి సంఘం పనిచేస్తుంది, రెడ్డి హాస్టల్ కూడా పనిచేస్తుంది. ఇప్పటి కూడా తెలంగాణలో వన్ ఆఫ్ ద టాప్ హాస్టల్ ఏంటంటే దట్ ఈస్ రెడ్డి హాస్టల్, నో డౌట్ ఇట్ ఆల్. అవునా, బలమైన సంఘం ఏంటంటే రెడ్డి సంఘమే. మన బలమైన లైబ్రరీ రెడ్డి లైబ్రరీ ఎందుకు లేదు అంటే దీనికి ఒక కారణం ఉంది. వాట్ ఈస్ ద రీజన్ అనేది కూడా చూద్దాం, సందర్భం వచ్చింది కాబట్టి. రెడ్డి లైబ్రరీ హైదరాబాద్లో రెడ్డి లైబ్రరీని స్థాపించింది ఎవరంటే, రెడ్డి లైబ్రరీని స్థాపించింది ఆర్బీవీఆర్ఆర్. హైదరాబాద్లో రెడ్డి లైబ్రరీని ఎవరు స్థాపించారు, రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి స్థాపించారు. ఈ రెడ్డి గ్రంథాలయానికి ఎక్కువ కాలం సెక్రటరీగా గ్రంథాలయ కార్యదర్శిగా ఎవరు పనిచేశారంటే, రెడ్డి లైబ్రరీకి కార్యదర్శిగా దాదాపు 10 సంవత్సరాల పాటు పనిచేసింది ఎవరంటే సూరవరం ప్రతాప్ రెడ్డి. హైదరాబాద్లో గొప్ప సంఘ సంస్కర్త, తెలంగాణ వైతాళికుల్లో ఒకడెవరంటే సూరవరం ప్రతాప్ రెడ్డి. ఈ సూరవరం ప్రతాప్ రెడ్డి రెడ్డి గ్రంథాలయానికి కార్యదర్శిగా పనిచేసిండు. దాదాపు 10 సంవత్సరాల పాటు కార్యదర్శిగా పనిచేసిండు. మనకి ఎగ్జామ్ ఏమడిగిండు, సూరవరం ప్రతాప్ రెడ్డి ఈ గ్రంథాలయానికి కార్యదర్శిగా పనిచేస్తూ అందరు తెలిసిన ఉద్యమం, తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన తొలి ఉద్యమం ఏంటంటే దట్ ఈస్ గ్రంథాలయ ఉద్యమం అన్నాడు. సూరవరం ప్రతాప్ రెడ్డి ఇచ్చిన నినాదం ఏంటంటే తెలంగాణలో తొలి ఉద్యమం ఏది అంటే, తెలంగాణలో తొలి ఉద్యమం గ్రంథాలయోద్యమమే అన్నాడు. తెలంగాణలో తొలి ఉద్యమం ఏందట, గ్రంథాలయోద్యమం అన్నాడు. ఎవరు,
సూరవరం ప్రతాపరెడ్డి. ఈ గ్రంథాలయ ఉద్యమమే తొలి ఉద్యమం అన్నటువంటి సూరవరం ప్రతాపరెడ్డి రెడ్డి గ్రంథాలయంలో కార్యదర్శిగా పనిచేస్తూ గ్రంథాలయాలను ఎట్లా పెట్టాలి, గ్రంథాలయం ఎట్లా విస్తరించాలి, గ్రంథాలయాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే విషయం కోసం ఒక పుస్తకాన్ని రాసిండు. ఏ పుస్తకం రాసిండు? తెలంగాణాంధ్రుల కర్తవ్యం అనే పుస్తకాన్ని రాసిండు. గ్రంథాలయాల కొరకు ఏం రాశాను? తెలంగాణాంధ్రుల కర్తవ్యం అనే పుస్తకాన్ని రాశాను. ఎవరు? సూరవరం ప్రతాపరెడ్డి. తెలంగాణాంధ్రుల కర్తవ్యం అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే సూరవరం ప్రతాపరెడ్డి. అప్పటిదాకా రెడ్డి లైబ్రరీ బాగానే పనిచేస్తుంది. నిజాంకి కోపం వచ్చింది, రెడ్డి లైబ్రరీని బ్యాన్ చేసింది. బ్యాన్ అంటే నిషేధించేసింది. కాబట్టి రెడ్డి లైబ్రరీ లేకుండా పోయింది. మరి ఎందుకు నిషేధించారు? దీనికో కారణం ఉంది. మనందరూ తెలుసు, భారతదేశంలో మొట్టమొదటి స్వతంత్ర ఉద్యమం ఏంటంటే 1857 అంటాం. ఏంది 1857 అంటే? సిపాయిల తిరుగుబాటు. 1857 అంటే ఏమంటున్నాం? సిపాయిల తిరుగుబాటు అంటున్నాం. 1857 సిపాయిల తిరుగుబాటు అంటున్నాం. మళ్ళీ ఇది నిజంగా సిపాయిల తిరుగుబాటా? కొంతమంది ఏమంటున్నారు, ఇది సిపాయిల తిరుగుబాటు కాదు, భారతదేశం స్వాతంత్రం కోసం జరిగినటువంటి తొలి స్వతంత్ర సంగ్రామం అంటున్నాం. భారతదేశ మొదటి స్వతంత్ర సంగ్రామం ఇది, ఇది సిపాయిల తిరుగుబాటు కాదు అని చెప్పేసి కొంతమంది అంటారు. ఇదెవరు అంటున్నారు అంటే వీర సావర్కర్, వీడి వినాయక దామోదర సావర్కర్. ఇతన్ని మనం ఏమన్నాం? వీడి సావర్కర్ అంటున్నాం. వీడి సావర్కర్ ఏమన్నాడు? వీడి సావర్కర్ ఇది సిపాయిల తిరుగుబాటు కాదు. విడి సావర్కర్ ఏమంటున్నాను, ఇది సిపాయిల తిరుగుబాటు కాదని చెప్పేసి ఒక పుస్తకం రాశాను. ఏమని? ది వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్, భారత స్వతంత్ర సంగ్రామం అని ఒక పుస్తకం రాశాను. 1857 ద వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ అనే పుస్తకాన్ని రాసింది. ద వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్, భారత మొదటి స్వతంత్ర సంగ్రామం అనే పుస్తకాన్ని రాశాడు. ఈ భారత మొదటి స్వతంత్ర సంగ్రామం అనే పుస్తకం యొక్క కాపీ రెడ్డి లైబ్రరీకి వచ్చింది. విడి సావర్కర్ రాసినటువంటి భారత మొదటి స్వతంత్ర సంగ్రామం అనే పుస్తకం యొక్క కాపీ రెడ్డి లైబ్రరీకి వచ్చింది. ఈ విషయం వల్ల తెలిసింది, నిజాంకి తెలిసింది, అమ్మో ఒకవేళ గనక ఈ పుస్తకం చదివితే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఏ విధంగానైతే భారతదేశంలో తిరుగుబాటు జరిగిందో ఈ పుస్తకం చదివిన తర్వాత ప్రజలు కూడా నిజాం ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తారు కాబట్టి ఈ పుస్తకాన్ని కాదు ఎవరని బ్యాన్ చేయాలా, ఈ లైబ్రరీనే బ్యాన్ చేయాలని చెప్పేసి ఈ లైబ్రరీని నిషేధించింది. అర్థమైందా అండి? సో రెడ్డి లైబ్రరీ బలమైనటువంటి లైబ్రరీ, ఈ లైబ్రరీ నిషేధించడానికి గల కారణం ఏంటంటే విడి సావర్కర్ రచించినటువంటి ద వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ 1857 అనే పుస్తకం ఈ గ్రంథాలయానికి రావడం. అంటే ఆలోచించండి, నిజాం యొక్క నిరంకుశ విధానాలు ఎట్లుండేటివి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇదే విడి సావర్కర్ మరొక విషయం చెప్పింది. హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే ఎవరు చప్పుడు చేయట్లేదు. విడి సావర్కర్ ఏమనంటే హైదరాబాద్ సమస్య జాతీయ సమస్య అని చెప్పి 1938 హైదరాబాద్ డేను నిర్వహించాలని పిలుపునిచ్చాడు. మనకు రేపు ఎగ్జామ్లో అడగచ్చు, హైదరాబాద్ డేను నిర్వహించాలని పిలుపునిచ్చిన స్వతంత్ర సమరయోధుడు ఎవరంటారు? హైదరాబాద్ డేను నిర్వహించాలని పిలుపునిచ్చింది ఎవరంటే వినాయక దామోదర సావర్కర్. అత్యధిక కాలం అండమాన్ నికోబార్ దీవుల్లో జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి ఎవరంటే వినాయక దామోదర సావర్కర్. ఎవరి విడి సావర్కర్ అంటే ఆర్య సమాజ్ జాతీయ నాయకుడు,
ఆర్య సమాజ్ యొక్క జాతీయ నాయకుడు. ఆర్య సమాజ్ యొక్క జాతీయ నాయకుడు ఎవరంటే విడి సావర్కర్. ఈ విడి సావర్కర్ ఏమన్నాడు, హైదరాబాద్ డేను నిర్వహించాలని పిలిపించిను. ఏమన్నాడు, హైదరాబాద్ సమస్య జాతీయ సమస్య అన్నాడు. హైదరాబాద్ ప్రాబ్లం ఇట్స్ ఎ నేషన్స్ ప్రాబ్లం అన్న వ్యక్తి ఎవరంటారు మనకి ఎగ్జామ్లో, హైదరాబాద్ సమస్య, హైదరాబాద్ సమస్య జాతీయ సమస్య అన్నాడు. హైదరాబాద్ సమస్య జాతీయ సమస్యగా పేర్కొనేది ఎవరంటే విడి సావర్కర్. ఈ విడి సావర్కరే హైదరాబాద్ డేను నిర్వహించాలని పిలుపునిచ్చిండు. ఈ విడి సావర్కర్ రాసినటువంటి పుస్తకం వలనే రెడ్డి గ్రంథాలయం నిషేధించబడ్డది. ఆ గ్రంథాలయానికి కార్యదర్శిగా పనిచేసింది ఎవరంటే సూరవరం ప్రతాప్ రెడ్డి. మనకు సూరవరం ప్రతాప్ రెడ్డి పైన 2-3 మార్కులు పడ్డాయి. అవునా, సూరవరం ప్రతాప్ రెడ్డి, సూరవరం ప్రతాప్ రెడ్డి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందన్నాడు. తెలుగు వ్యక్తుల్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే దట్ ఈస్ సూరవరం ప్రతాప్ రెడ్డి. సూరవరం ప్రతాప్ రెడ్డి స్వస్థలం సూరవరం ప్రతాప రెడ్డి. సూరవరం ప్రతాప్ రెడ్డి స్వస్థలం గద్వాల జిల్లా, గద్వాల జిల్లా మానవపాడు మండలం, మానవపాడు మండలం ఇటిక్యాలపాడు, ఇటిక్యాలపాడు అనే గ్రామం. సూరవరం ప్రతాప్ రెడ్డి స్వస్థలం ఎక్కడండి, గద్వాల జిల్లా మానవపాడు మండలం ఇటిక్యాలపాడు అనేటటువంటి గ్రామం. ఇతనికి ఏమేమి బిరుదుంది, తెలంగాణ సాహితీ వైతాళికుడు అంటున్నాం. తెలంగాణ సాహిత్యంలో అనేక మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే దట్ ఈస్ సూరవరం ప్రతాప్ రెడ్డి. సూరవరం ప్రతాప్ రెడ్డికి ఏమని బిరుదుంది, తెలంగాణ సాహితీ వైతాళికుడు. తెలంగాణ సాహితీ వైతాళికుడు, తెలంగాణ సాహితీ వైతాళికుడు అంటున్నాం. ఎక్కడైతే స్వస్థలం, గద్వాల జిల్లా మానవపాడు మండలం ఇటికాలపాడు అనే గ్రామం. సూరవరం ప్రతాప్ రెడ్డి ఏ రచనకు అవార్డు వచ్చిందన్నాడు. సూరవరం ప్రతాప్ రెడ్డి రచన వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న రచన ఏదని మనకు 2 times అడిగింది ఎగ్జామ్లో. ఇతని రచన ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథానికి వచ్చింది. ఏ గ్రంథానికి, ఆంధ్రుల, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇతనే, ఇదే సూరవరం ప్రతాప్ రెడ్డి ఒక పత్రికకు తొలి సంపాదకుడిగా పనిచేశాను. ఆ పత్రిక ఏదన్నాడు, గోల్కొండ పత్రికకు, గోల్కొండ పత్రికకు సంపాదకుడు, ఎడిటర్, స్థాపకుడు కాదండి సంపాదకుడు. గోల్కొండ పత్రికకు సంపాదకుడు ఎవరంటే సూరవరం ప్రతాప్ రెడ్డి. ఇదే సూరవరం ప్రతాప్ రెడ్డి ఆంధ్ర కవులు మనల్ని విమర్శించిరు, మీరు పత్రికలు పెట్టిరు, మళ్ళీ మీ పత్రికల్లో రాయడానికి రచయితలున్నారా కవులున్నారా అంటే దాన్ని సవాల్గా స్వీకరించినటువంటి సూరవరం ప్రతాప్ రెడ్డి ఈ గోల్కొండ పత్రికలో తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి పత్రిక ఏదంటే దట్ ఈస్ గోల్కొండ పత్రిక. తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన పత్రిక ఏది, గోల్కొండ పత్రిక. ఈ గోల్కొండ పత్రికకు మొట్టమొదటి సంపాదకుడు ఎవరంటే సూరవరం ప్రతాప్ రెడ్డి. ఈ సూరవరం ప్రతాప్ రెడ్డి ఏం చేసిండు, 1934లో 354, ఇది గ్రూప్ 2 క్వశ్చన్ అండి ఇది, 1934లో ఏం చేసిండు, 354 మంది యొక్క కవుల రచనలన్నింటినీ తీసుకొచ్చి ఒక దగ్గర సంకలనం చేసిండు. దానికి ఏమని పేరు పెట్టిండు, ఇక్కడ ఉన్నటువంటి 354 మంది యొక్క కవుల యొక్క సంకలనాలు తీసుకొచ్చి గోల్కొండ కవుల సంచిక అని నామకరణం చేసిండు. గోల్కొండ కవుల సంచిక అని నామకరణం చేసిండు. ఇది సంకలనం, సంకలనం ఏ పేరుతో, 1934లో 1994లో సూరవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణలోని 354 మంది కవుల యొక్క రచనలన్నింటినీ సేకరించి దాన్ని గోల్కొండ పత్రిక ఆధ్వర్యంలో ఏమని విడుదల చేసిండు, గోల్కొండ కవుల సంచిక అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. ఎవరు, సూరవరం ప్రతాప్ రెడ్డి. ఇదే సూరవరం ప్రతాప్ రెడ్డి ఏం చేసిండు, 1930లో
1930లో మొదటి ఆంధ్ర మహాసభకు జోగిపేటలో అధ్యక్షునిగా పనిచేసింది. సూరవరం ప్రతాప్ రెడ్డి 1930 జోగిపేటలో జరిగినటువంటి మొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడు. అదేవిధంగా 1952లో ఎన్నికలు జరిగితే వనపర్తి నుండి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. వనపర్తి నుండి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికైంది ఎవరంటే సూరవరం ప్రతాప్ రెడ్డి. తెలంగాణ సాహితీ వైతాళికుడు, తెలుగు భాష కోసం పెద్ద ఎత్తున పట్టుబట్టి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సూరవరం ప్రతాప్ రెడ్డి. ఇతని రచనలు ఏమంటాడు? సూరవరం ప్రతాప్ రెడ్డి రచనలు హిందువుల పండగలు, హిందువుల పండగలు, హైందవ ధర్మవీరులు, హైందవ ధర్మవీరులు, రామాయణ రామాయణ విశేషములు, రామాయణ విశేషములు, తెలంగాణాంధ్రుల కర్తవ్యం, తెలంగాణాంధ్రుల కర్తవ్యం, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, ఇలాంటి గ్రంథాలను రాసిన వ్యక్తి ఎవరంటే సూరవరం ప్రతాప్ రెడ్డి. హిందువుల పండగలు, హైందవ ధర్మవీరులు, రామాయణ విశేషములు, తెలంగాణాంధ్రుల కర్తవ్యం, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, గోల్కొండ కవుల సంచిక, ఇవన్నీ విడుదల చేసినవరంటే సూరవరం ప్రతాప్ రెడ్డి. ఇట్లా తెలంగాణ సాహిత్యం కోసం కృషి జరిగింది. ఒకవైపు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరుగుతుంటే ఆ సాయుధ పోరాటానికి చైతన్యం ఎక్కడికి వచ్చింది? ఆంధ్ర మహాసభల నుండే చైతన్యం వచ్చింది. అంటే తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన సభలేవి అంటాడు? తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన సభలు ఆంధ్ర మహాసభలు. తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన పత్రిక గోల్కొండ పత్రిక. తెలంగాణ ప్రజల్లో తొలి ఉద్యమం, తెలంగాణ ప్రజల్లో తొలి ఉద్యమం గ్రంథాలయ ఉద్యమమే అని సూరవరం ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు ఘంటా బజాన్సి చెప్పారు. ఇట్లా పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడుస్తుంది. అవును, దీని ఫలితాలు ఏమొచ్చింది? అనభేరి ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు, శేషగిరిరావు లాంటి వాళ్ళు ఇక్కడి ప్రజలను విముక్తి చేయడం కోసం తమ ప్రాణాలను అర్పించారు. వాళ్ళు దీని ఫలితాలు ఎట్లొచ్చింది? అసలు ఎక్కడ జరిగింది ఈ పోరాటం? దీనివల్ల ఎవరికి లాభం కలిగింది? ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మీకు చెప్పారు, ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వల్ల నల్గొండ లాంటి ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వం ఏర్పడింది. సమాంతర ప్రభుత్వం ఏర్పడి వెట్టి చాకిరి పూర్తిగా నిషిద్ధించబడింది. స్త్రీ పురుషులనే భేదభావం పోయింది. అందరికీ సమాన అవకాశాలు లభించినాయి. సమాన వేతనం, సమాన కూలీ వేతనాలు ఇచ్చారు. 10 లక్షల భూమిని పేదలకు పంచిపెట్టినటువంటి పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. కాబట్టి తెలంగాణ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిలిచిపోయినటువంటి ఉద్యమం ఏంటంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం.